భారతమాత తన 40 కోట్ల బిడ్డలను ఈనాడు ఆశీర్వదిస్తుంది. ఈనాటి బాలురు భావి భారత పౌరులు మీరంతా ఆమెకు తగ్గ బిడ్డలు అనిపించుకోండి నాయన. అమ్మా ఇప్పుడు సంతోషవార్తమ్మా. దేశానికి దాసిబంధం తొలగిపోయిన ఈ శుభ సమయంలో ప్రతి భారతీయుడు ఈ పండుగలో పాల్గొనాలని, ప్రతి పౌరుడు ఈ ఆనందాన్ని అనుభవించాలని జైలు నిర్బంధంలో ఉన్న అందరినీ విడుదల చేస్తుంది భారత ప్రభుత్వం. దేశానికి పండుగ దినం, మనకి పర్వదినం. పదమ్మా నాన్నగారిని అన్నయ్యని ఎదురు తీసుకొద్దాం. పొంగులా కాపురం చేయాల్సింది మా కోడలు భారత్. ఈ బంగ్లో ప్లాన్ వేసింది, దగ్గరుండి కట్టించింది మా అబ్బాయి రఘు. నమస్కారం ధర్మరావు గారు. భుజంగరావు రా. ఎంత కాంక్రీట్ అనా? అదేమిటో ఇంత పెద్ద బిల్డింగ్ పకడబందీగా కడితే కాంక్రీట్ ఏనా అడుగుతున్నావే? అయ్యో బిల్డింగ్ గురించి కాదండి, కాంక్రీట్ ఏనా అంటే కులాసానని. అరే నీ కాంక్రీట్ పాడుగాను, అన్నిటికీ కాంక్రీట్ ఏనా? కాంక్రీట్ అంత కాంక్రీట్ అయిన మాట ఇంకొకటి లేదనుకోండి. సరే కానీ బంగ్లా ఎలా ఉంది? బంగ్లానా? భవంతనని రాజభవనం. సరేలే ఎలా ఉంది చెప్పు. తండ్రి చెందిందారు, కొడుకు ఇంజనీరు, ఆ హుందా లెవెల్ కాంక్రీట్ గా కనిపిస్తున్నాయి. సరే కానీ లోపల చూద్దాం. అబ్బాయి నమస్కారం అండి. చూడు మేస్త్రికి 1016, తక్కిన పని వాళ్ళందరికీ 116 బట్టలు, ఆడవాళ్ళందరికీ అమ్మాయి, మగాళ్ళందరికీ నువ్వు పంచి పెట్టి లోపల చుట్టుకొని రావాలి. భుజంగం చెప్పడం మర్చాను, చాలా థ్యాంక్స్. ఎందుకండి? అడిగిన వెంటనే అంత పెద్ద మొత్తం పంపించినందుకు. అదేంటండి, నా బ్రతుకు ఫౌండేషన్ వేసింది మీరు, ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేశారు. అదేను, ఉపకారం చేసిన వారికి అపకారం చేయటమేగా ఈ కాలపు ధర్మం. చేద్దాం అనుకున్నా తమరు ఆ లెవెల్ మనుషులు కారుగా, ఏ సత్య కాలపోవారో. లేకపోతే నేను ఇచ్చిన మహాభాగ్యానికి ముందుగానే కాగితం మీద సంతకం పెట్టి పంపిస్తారా? అందులో ఖాళీ స్టాంప్ పేపర్ మీద. చూడు భుజంగం, మనది పద్ధతి అంటే పద్ధతి. అదిగాక నువ్వు ఏం రాసుకుంటావు, ఎంత రాసుకుంటావనే భయమే నాకు లేదు. చిత్తం తమకు నా మీద అభిమానం అంత కాంక్రీట్ గా ఉంది మరి. వడ్డీ ఎంత వేసుకుంటావు? ఎంత మాట? తమ దగ్గర వడ్డీ పుచ్చుకోవడమా? కావాలంటే ఒక సిమెంట్ బస్తాకు 10 ఇసుక బస్తాలు కలుపుతాను, కానీ పెద్దవాడు తమ దగ్గర అలా ప్రవర్తిస్తానా? అదేం వీలు లేదు, వడ్డీ వేసుకోవాల్సిందే, నీ ఇష్టం వచ్చినంత వేసుకో. బాబు ఆ భారం మాత్రం నా మీద పెట్టద్దు, ఆ పత్రాలు తీసుకొచ్చిస్తాను చూసి తమరే. అక్కర్లేదు అయ్యి పత్రాలు ఇత్రాలు, డబ్బు ఇచ్చిన వెంటనే పత్రాలు చింపి పారేస్తే చాలు. వీలు లేదండి, అది లక్ష్మి నా చేతులు తుచ్చించి పారేది. దాచుకో. దాచుకుంటాను, తమ ఉదార హృదయానికి గుర్తుగా ఆజన్మాంతం దాచుకుంటాను. భలే భలేవాడి జమీందార్ ధర్మారావు గారికి. జమీందార్ ధర్మారావు గారికి. Thank you.
ఆస్థానాల్లో నృత్యం చేసి అనేక రత్నాభరణాలను బహుమతిగా పొందింది చిరంజీవి కళావతి. ఆమె హోదాను ఏమాత్రం కించపరచకుండా ఈనాడు మేము ఈ హారాన్ని ఆమెకు బహూకరిస్తున్నాం. మహాజనులరా, శ్రీ ధర్మారావు గారు కాంక్రీట్ గా ఇలాంటి భవనం కట్టడం, ఈ సందర్భంలో నర్తకి కళావతి గారు నృత్యం చేయడంతో మన భద్రాచలానికి ఒక లెవెల్ వచ్చింది. వారు ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నెన్నో భవనాలు కట్టి మన ఊరికి సేవ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఇలాగా సొంతంగా కట్టుకోకుండా ఇక ముందు నాలాంటి కాంట్రాక్టర్ మొహాన కూడా కొన్ని పారేస్తే నాకు ఒక లెవెల్ ఏర్పడుతుందని చెప్పి నా మనవి. ఎందుకండి, అన్ని ఇలాంటి శిల్పాలే చేయించారు. అనుక్షణం నేను చేసిన పాపం నాకు గుర్తు రావడానికి. ఆ పాపంలో నాకు భాగం ఉంది భారతి. కానీ ఎందుకు ఈ ఇల్లు కట్టిస్తున్నంతకాలం ఈ ఇంట్లో పారాడవలసిన వాడు, ఈ ఇంటికి వారసుడైన మన బాబే నా కళ్ళల్లో మెదులుతూ ఉండేవాడు. వాడికి అదృష్టం ఉందంటారా? ఎందుకు లేదు భారతి. ఏం, ఇప్పటికి 3 ఏళ్ళయింది. కుట్టుపని సోమయ్య మనవడుగానే పెరుగుతున్నాడు. జమీందారు ధర్మారావు గారి మనవడు అనిపించుకునే అర్హత అదృష్టం వాడికి లేవేమో. అలా అనుకోవాలి. ఇంకా ఎంతో కాలం మన బాబు మీ నాన్న దగ్గర ఉండక్కర్లేదు. త్వరలోనే ఇక్కడికి వస్తాడు, మన ఇంట్లోనే పెరుగుతాడు. వస్తాడు, పెరుగుతాడు. కానీ ఎలా, ఎక్కడో దొరికిన బిడ్డగా వస్తాడు, ఎవరో పరాయి వాడిగా పెరుగుతాడు. ఎప్పటికైనా వాడు అనాథేనండి, అనాథ. భారతి, ఆవేశంలో మనం చేసిన పాపం వాడి పాలిట శాపం అయిపోయింది. చేసిన పాపం చెప్పుకునే ధైర్యం మనకు లేకపోయింది. చూడు, పదే పదే నువ్వు ఆ మాట అనుకు.
మనం చేసింది పాపము కాదు ఆవేశం కాదు ఆనాడు మనల్ని ఏకం చేసింది పవిత్రమైన అనురాగం దైవికమైన అనుబంధం లోకం అంగీకరించకపోయినా ఆ అనురాగానికి ఫలమే మన పాపం లోకంతో మనకి పని లేదు ఒక్క మీ నాన్నగాని ఒప్పిద్దాం పదండి ఇంత ఇంట్లో ఇంత ఆనందం బాబు లేడనే బాధ నన్ను ఈనాడు నిలువు నా దహించి వేస్తుంది ఎంత పొరపాటు చేసిన నేను కన్న తల్లినండి కన్న తల్లి ఆ కడుపు తీపి తెంచుకోలేను ఈ కడుపు కోత భరించలేను పదండి మామగారితో నిర్భయంగా నిజం చెప్పేద్దాం పదండి పదండి నా మాట ఆవేశంలో తొందర పడితే అనర్థం ఎక్కువ జరుగుతుంది నాన్నగారి సంగతి నీకు తెలియంది కాదు ఆనాడు నా మీద సంపూర్ణ విశ్వాసంతో నీవు నాకు అర్పించిన శీలాన్ని ఆయన శంకిస్తాడు నీ పవిత్రతకే కళంకం ఆపాదిస్తాడు దాని మూలంగా బాబు మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అయితే ఈ పాపానికి విముక్తి లేదా బాబుకి తన తల్లిదండ్రులను తెలుసుకునే అదృష్టం లేదు అధైర్యపడుకు భారతి కాలమే అన్నిటినీ పరిష్కరిస్తుంది నేను బాగా ఆలోచించి అవకాశం చూసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తాను బాబుని మన బిడ్డగా నీ ఒడిలో చేరుస్తాను సరే ఏం బాబు ఆకలిస్తుందా బిస్కెట్టా మొత్తం అడగలే గురువు నా తెలియక అడుగుతాను మూడేళ్ళు అయింది ఇప్పటికే నాకు కొడుకున్నాడని మీ అల్లుడు వాళ్ళ నాన్నకి చెప్పలేకపోతే ఇంకా ఎప్పుడు చెబుతాడు బాబుని ఎప్పుడు తీసుకెళ్తాడు నా బాబుకు ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుందో బిడ్డకు దూరం అయి కుమిలిపోతున్న నా భారతి కడుపు కోత ఎప్పుడు తీరుతుందో ఆ ధర్మారావు జమీందారి గొప్పలు పట్టుదలలో పోయి ఎప్పుడు మామూలు మనిషి అవుతాడు రోజు నేను కళ్ళారా చూస్తానో లేదు ఇంతకు నా బిడ్డ చేసి తప్పేమిటి పెళ్లి కాకుండా బిడ్డను కందంటే ఆ తప్పు దాందేనా ధర్మారావు కొడుకుది కదా అడిగేది ఎవరు న్యాయం చెప్పేది ఎవరు బాబు మళ్ళీ ఒక్కసారి తాత అను తాత బాబు చాలా ఎడెక్కిపోయింది గురువు ఇట్లా అయితే మనం ఎంతకాలం బతకలేము సరదాగా ఇంత సంతకాలు వేసుకొని సరదాసుకోవద్దాం గురు వద్దురా నాకు ఇప్పుడేం వద్దు వద్దేంటి గురు ఇవన్నీ మర్చిపోవాలంటే మనకి అది ఒకటే దారి రా గురు అవును పద రా బాబు ఎందుకారు కొన్న కళ్ళాలు పోయి ఇల్లు అంటున్నా ఎటు గుర్రు ఇటు దారి గుర్రన్నా రెండు ముంతలు ఏంటి ఇదే మరి బొమ్మలేదు చుక్క రావడం సొమ్ము ఇంతవరకు తెలిసింది రావాడబ్బా సొమ్ము రే రే సొమ్ము ఏదో సొమ్మేగా ఇస్తే పోలా గుర్రయ్యా నీకు సొమ్మే కావాలి ఎందుకు తీసుకో లక్షలకి లక్షలు ఎదురు చేసే పిల్ల జమీందారు తీసుకొని రెండు ముందరేసాయి మనుషుల కొనడానికి వచ్చావు నాటమే కాదు మనుషులు ఇవిలో నీకేం తెలుసాయా నేను చూపిస్తాను చూడు రా బాబు రండి రే చూడండి మామూలు గుర్రోడు గారు బంగారు పిచ్చుక ఇప్పుడు పిల్ల జమీందారు ముందు ముందు అసలు జమీందారు చాలా సవగ్గా ఇచ్చేస్తున్నాం పాడేవాళ్ళు ముందుకు రండి మొదటి పాట ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి రెండు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు ఒక్కసారి రెండోసారి మూడోసారి మూడు రూపాయలు తీంటారా మూడు రూపాయలు మూడు రూపాయలు ఏమంటారా అదే బాబుని మూడు రూపాయలు కడుగుతున్నారు బాబిన్ మూడు రూపాయలుగా తప్ప తాగుంటాడు రా నేను కొన్నప్పుడు అది తుప్పి పెట్టుందిరా ఇచ్చేమాట ఇచ్చేదిరా బాబిన్ లేకపోయినా కూడా మిషన్ కుడతాడు రా ఈ సమయ సూట్ సూట్ మూడోసారి నీ పేరే కొట్టిస్తాం డబ్బిచ్చే ఒరే బుల్లడా కళ్ళు కోసం మూడు రూపాయలుగా మేజ్ కాదా అని పిలుస్తారా ఆయన వాళ్ళు డబ్బేసి కొన్నాను
నిన్నే అమ్మ దగ్గర తీసుకెళ్తున్నాను. ఏమిటి భారతి? ఏమైంది? నా బాబు నాకు దూరం అయిపోతున్నాడండి, నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడండి. బాబుకి దూరం కావటం నీకు ఏదో కలచు కాదండి. కళ్ళ కడుపు కలప కళా కాదు, కళ్ళా కాదు. ఏమండి, ఒక్కసారి బాబుని చూసి వద్దాం, పదండి వెళదాం. ఈ వేళ ఎప్పుడు? అర్ధరాత్రిలోనా? తల్లి బిడ్డను చూడడానికి రాత్రి ఏమిటి, పగలేమిటి? పదండి, నాకేదో భయంగా ఉంది. నేను వస్తాను. నువ్వు వస్తావా? వద్దు భారతి, నా మాట విని. నాన్నగారికి తెలిసిందంటే అనేక అనర్థాలకు దారితీస్తుంది. బాబుకి ఏం భయం లేదు, క్షేమంగా ఉంటాడు. రేపు నేను వెళ్ళి తీసుకొస్తానుగా. మీరు తీసుకురారు, మీకు భయం? ఇంకా భయపడవలసిందేం లేదు భారతి. తెల్లవారేసరికి బాబుని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, సరేనా? తప్పుతుందా? ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు ఏ కడుపు చల్లబడుతుందో. బాబు కనిపించడం లేదు, ఏమయ్యాడు? బాబు కనిపించడం లేదా? ఏమయ్యాడంటారు? ఎక్కడికి వెళ్ళాడు? ఏమో బాబు, నేను ఇప్పుడే నిద్రలేచాను. మంచం మీద చూస్తే బాబు లేడు. అయితే రాత్రి ఉన్నాడా? ఉన్నాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. లేదు, నా జ్ఞాపకం లేదు. ఏమో బాబు, నాకంతా మసక మసగ్గా ఉంది. రాత్రి బాబు బాబు ఏమండి? అల్లుడే గారా? నమస్కారం అండి. నమస్కారం. ఆయన ఎక్కడికి ఎలా పరిగెడుతున్నాడు? బాబుని రాత్రి ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? బాబున రాత్రి అక్కడికి. అక్కడికంటే ఎక్కడికి? రండి బాబు, చూపిస్తాను. ఏమండి, బాబుని తీసుకొచ్చారా? బాబేడి, బాబేడి, పలకరేమండి, బాబుని తీసుకురాలేదా? లేదు. నాకు తెలుసు మీరు తీసుకురారు, మీకు ధైర్యం చాలదు. కాదు, బాబుకి ఇంటికి వచ్చే అదృష్టం లేదు. పోలేదు. ఏమండి, బాబుని చూసారా? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఆడుకుంటున్నాడా? ఏమండి, అమ్మ అమ్మ అంటున్నాడా? భారతి బాబు. బాబు, బాబుకి ఏమైంది? ఏమైంది నా బాబుకి చెప్పండి. మీ నాన్న తాగుడు మైకంలో బాబుని అమ్మేశాడట. అమ్మేశాడా? నా బాబుని అమ్మేశాడా? అవును, తాగడానికి డబ్బు లేక 3 రూపాయలకు అమ్మేశాడట. 3 రూపాయలకా? వీల్లేదు. 3 లక్షలైనా ఇచ్చి మన బాబుని మనం తిరిగి తెచ్చుకుందాం. పదండి, పదండి. లేదు, అన్ని విధాలా ప్రయత్నం చేశాను. బాబు జాడ తెలియదు. బాబు జాడ తెలియలేదా? బాబు జాడ తెలియలేదు. బాబు నాకు దూరమయ్యావా తండ్రి? బాబు, బాబు. గుడ్. మీరు అనుమానించింది అక్షరాలా నిజం. మీరు తల్లి కాబోతున్నారు. పాలు పళ్ళు ఎక్కువగా తీసుకోండి. ప్రతి నెలనే వచ్చి చెకప్ చేస్తాను.
నమస్కారం. నమస్కారం. కావాలంటే వాడిని అడుగు. ఎరా బాబు, నువ్వు అమ్మ కొడుకువా నాన్న కొడుకువా? నాన్న బాబుని, అమ్మ కొడుకుని. క్షమించండి, మీ ఏకాంతానికి అంతరాయం కలిగిస్తున్నట్టున్నాను. నమస్కారం భారతమ్మ గారు. నమస్కారం గారు. అంత కాంక్రీటనా? ఓ మీరా, రండి. ఏమండి చిన్న ధర్మారావు గారు? బాబు తప్పు, వెళ్ళను. అబ్బో అబ్బో, ఎక్కడికి పోతుంది? ఆ రక్తంలోనే ఉంది. తమరు తండ్రి గారిలోని మంచితనాన్ని దయాగుణాన్ని పంచుకుంటే మనవడు తాతగారులోని రాజసాన్ని దర్పాన్ని పునికి పుచ్చుకున్నారు. మనవని చూసుకుని ధర్మారావు గారు మరింత మనిషి అయి ఉంటారు. ఎక్కడండి నాన్నగారు? మేడపైన ఉన్నారు. మీరేంటి పని మీద వచ్చారు? కూర్చో. ఏం లేదు, తమరి వేళ మా బ్రిడ్జి తనిఖీ చేయడానికి వస్తున్నారట. ఎదవది రోడ్డు పొడుగుతా ఒకటే గుంటలు గోతులు, జీపులో వస్తే ఒళ్ళు హోమ హోనం అయిపోతుంది. అందుకని నా కారులో తీసుకెళ్దామని వచ్చాను. ఖరీదైన కారు కదండి, ఒళ్ళు కదలదు. థ్యాంక్స్. నేను వస్తున్నది ఆఫీస్ పని మీద, జీపులోనే వస్తాను. నాకు తెలుసు, తమ లెవలే వేరు. తమరు స్ట్రిక్ట్ అంటే కాంక్రీట్ స్ట్రిక్టే. కాకుల గుంపులో కోకిలు ఉన్నట్టు తమలాంటి వారు ఈ కాలంలో ఉండవలసిందే కాదు. అయినా ఈ స్వల్ప విషయంలో తమ ప్రిన్సిపాల్ తప్పించడం ఎందుకు? వస్తాను, అక్కడే కలుసుకుంటాను. నమస్కారం. 10 అడుగులు దిగిపోయింది సార్. ఆల్ రైట్, ఇమీడియట్ గా ఈ ఫైల్ హెడ్ ఆఫీస్కి పంపించాలి. రిపోర్ట్ వివరంగా పుట్టప్ చేయండి. ఎంతసేపు నుంచి ఎంట్లో నిలబడ్డారు? అక్కర్లేదు. చూడండి, మీకు తెలియదేమో, ఈ ప్రాంతంలో కొబ్బరి బొండాలు ఇంత ఇంత ఉంటాయి. నీళ్లు చల్లగా ఐస్ వాటర్ లాగా తీగ ఉంటాయి. రెండు గుర్తుంటారా? అక్కర్లేదా? అరే సర్లేండి, ఆఫీసులో వచ్చి కలుసుకుంటాను. మీలాంటి ఆఫీసర్ల కళ్ళకు అన్ని లోపంగానే కనిపించడం సహజం. ఏ నాకేమైన కళ్ళ జబ్బు ఉందంటారేమిటి? కళ్ళు పోతాయి ఆ మాట అంటే. అందరు ఆఫీసర్లు మీ లెవెల్లోనే చూస్తే ఒక్క బిల్లు పాస్ అయ్యేదా, ఒక్క బ్రిడ్జి పూర్తయ్యేదా. కొన్ని బ్రిడ్జీలు కట్టిన 6 నెలలకే కూలిపోయేవా. చిత్తం, మానవ కట్టడాలు 6 మాసాల్లో కాకపోయినా 6 ఏళ్లలో కూలిపోవడం కాంక్రీట్. ఏది శాశ్వతం? మనం సంపాదించే లక్షలే శాశ్వతం అంటారు. ఎక్కడ మిగులుతున్నాయండి లక్షలు? పైనుంచి కింది దాకా లెవెల్ చేసేటప్పటికే సరిపోతుంటాను. అందుకని మీరు అన్ని ఆలోచించి ఆ రాసే రిపోర్ట్ ఏదో ఒక లెవెల్లో రాసేశారంటే మనం ఎటు కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా రాయమంటారు? ఎలా రాస్తే బిల్లు పాస్ అవుతుందో కాంక్రీట్ గా నాకంటే మీకే బాగా తెలుసు. మీ కాంక్రీట్ లో ఏవి ఎన్ని పాళ్ళు కలిపారో తెలుసుకున్నాను, కానీ ఎలా రాస్తే బిల్లు పాస్ అవుతుందో తెలియదే. పోనీ నన్ను లెవెల్ చేసి చెప్పమంటారా? ఆ లెవెలింగ్ రేపు సంజాయిషులు చౌదరి గారి, ఇప్పుడు రిపోర్ట్లు అవసరం లేదు. చిత్తం, చిన్న విషయాల్లో తమ ప్రిన్సిపాల్ తప్పించడం నాకు ఇష్టం లేదు.
ఇందులో తమరు కాస్త పెద్ద మనసు చేయకపోతే నాకు కనీసం 4-5 లక్షలు నష్టం వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. సారీ అంటే ఎలా సార్? 5 లక్షలు అలా పోయే కంటే 1 లక్ష మీకు లాభిస్తే నా మనసు కాంక్రీట్ గా సంతోషిస్తుంది. భుజంగరావు గారు, నేను ఉద్యోగం చేస్తున్నది జీతం కోసమే కాదు, లక్షలు నేను చూడంది కాదు. నా అభిప్రాయం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇక మీరు వెళ్ళొస్తారా? ఇదే కాంక్రీటా? ఇక వెళ్ళొచ్చా? మీదే ఆలస్యం. ఆలస్యమైనా పర్వాలేదు, అవివేకం కాకుండా చూసుకోండి. ఆపండి, బాబు చూస్తానంటున్నాడు. అరే గంగు, ఇప్పుడు నువ్వు చూపించే విద్య ఏంటి నాయన? ఆ దేవి మీద నడుస్తాను, కత్తుల మీద పడ్డా ఏమవుతావు కొడతా? ముక్కలైపోతాను. అమ్మలకి అంజలికి దండం పెట్టు. దండం పెట్టాను, మన కుల్చాస్కి దండం పెట్టు. దండం పెట్టాను. ఎక్కడ గంగు ఎక్కు, అమ్మన ఏడు సమస్య చూస్తారు, సత్తాయో బద్దతాయో సమస్య చూస్తారు. ఎక్కు. తాత, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. ఎక్కడ ఎదుర్కొట్టు. పొట్టకూటి కోసం పసిపిల్లవాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా. ఏం చేస్తాం, అది వాళ్ళ వృత్తి ధర్మం. అమ్మగారు, మళ్ళీ నన్ను అక్కడ పంపించొద్దండి. నేను వెళ్ళను, నేను వెళ్తే కొట్టి చంపేస్తానమ్మా. నేను ఇక్కడే ఉంటానమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వెందుకు అలాడు? నువ్వు ఇక్కడే ఉండు, మన ఇద్దరం ఆడుకుందాం ఏమ్మా. అలాగే బాబు, అలాగే. నాన్న, నాన్న, బాబు, ఈ బాబుని ఇక్కడే ఉంచుకుందాం. అలాగే బాబు, అలాగే. రా, ఆడుకుందాం. వెళ్ళి బాబు, వెళ్ళి. చిన్న ధర్మారావు గారు, తగులుతుంది. కన్ను మిన్ను తెలియకుండా ఇప్పుడు ఆడే ఆటలు ఎప్పుడో ఎవరికో తల బొప్పిగట్టేలాగా తగులుతుంది. నీకే తగిలింది, నీకే తగులుతుంది. అడుక్కు తినే కదా, నన్ను నువ్వంటావట్రా. నువ్వు 4 రోజులు ఒరేసరికి ఒళ్ళు పొగరెక్కిందే, వీపు లెవెల్ చేస్తారు. పిల్లలతో దాగుడు మొత్తం ఆడుతున్నావా? ఇంకా దాగుడు మొత్తం ఏం కర్మండి, పబ్లిక్ గానే ఆడతాను. నేను కూర్చోడానికి రాలేదు, ఒక మాట కాంక్రీట్ గా చెప్పుకోదామని వచ్చాను. చెప్పవయ్యా, చెప్పు. ఏంటది? ఏం లేదు, నా బాకీ డబ్బు వడ్డీతో సహా 1 లక్ష దాటింది. 1.5 లక్ష? కాంక్రీట్ గా 1.5 లక్ష. నాకు డబ్బు ఎమర్జెంట్ గా కావాలి. ఏదన్నా ఒక లెవెల్ చేసి ఇచ్చారంటే మర్యాదగా ఉంటుంది. భుజంగా, ఏమిటి అది, మర్యాద గిర్యాద అంటున్నావు కొత్తగా? పాత మర్యాదే ఇంకా కాస్త పాటిస్తున్నాను, కొత్త మర్యాద అయితే కోర్టులు చూపెట్టుండేవాడిని. భుజంగా, మరి లేకపోతే ఏమిటండి మర్యాద అభిమానం? ఒకే చోట కాంక్రీట్ గా ఉండవలసిన జాయింట్లు లెవెల్ వేరైన తర్వాత ఆ జాయింట్లు వాటంతటవే ఊడిపోతాయి. నా మీద మీకు లేని అభిమానం మర్యాద మీ మీద నాకు ఎందుకు ఉండాలండి? భుజంగా,
ఇప్పుడు అలాంటి అమర్యాద ఏం జరిగిందయ్యా నీకు? ఒట్టి అమర్యాద అయితే పర్వాలేదండి, 5 లక్షలు కాంక్రీట్ గా 5 లక్షల నష్టం వచ్చిందండి. అదంతా మీ అబ్బాయి మూలకంగా. నేను ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే మాత్రం నేను చచ్చి చెడి ఎండకు ఎండి వాళ్లకు తెలిసి బ్రిడ్జి కట్టి దాంట్లో అన్ని బొక్కలే కనిపిస్తాయి ఆయనకు. దాన్ని పడగొట్టి మళ్ళా కొత్తది కట్టమని ఆట వేస్తాడా? దేనికైనా కాస్త పట్టు విడుపు ఉండాలండి. ఆయన అంత కాంక్రీట్ అయితే ఆయనకంటే నా పెద్ద కాంక్రీట్. నా బాకీ అన్నా పైసలతో తక్షణం చెల్లించండి. చెల్లిస్తామయ్యా, అలాగే చెల్లిస్తాం. చెల్లించమని అడుగుతూ ఉంటా. నీ బ్రిడ్జిలో లోపాలు సర్దమని నిన్నేమి నిర్బంధించలేదే, గడువిస్తామన్నావు. అలాగే గడువు ఇవ్వు, చెల్లిస్తాం. ఆ మాత్రం లెవెల్ మాకు తెలుసు. గడువు ఎంత కావాలో చెప్పండి. 10 రోజులు చాలు రఘు. మరేం పర్వాలేదు నాన్న. సరే 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆ పైన మన మధ్య మంచి లేదు, మర్యాద లేదు. రత్తకి ఇచ్చారని పరువు తీశారని బాధపడి లాభం లేదు. కాంక్రీట్ గా చెబుతున్నాను. మా పరువు తీసేంతటి వాడు అయ్యావా నువ్వు? ఏ, నా పరువు ఇలా మీ అబ్బాయి? నా పరువు పలసన, మీ పరువు మందం. భుజంగం, మాటలు అనవసరం. నీకు కావాల్సింది డబ్బు. ఈసారి ఉత్త డబ్బుతో పోను, ఈ భుజంగం లెవెల్ ఏమిటో చూపిస్తాను, కాంక్రీట్ గా చూపిస్తాను. అప్పు ఎంత బరువైందో అప్పు చేసిన వాడు అంత తేలికైపోతాడు. లేకుంటే ఈ భుజంగం ఇదంతా నా అవివేకం. ఆడిన ఆడంబరాలు, చేసిన దాన ధర్మాలు ఇప్పుడు ఏవి అడ్డుపడవు. అదేమిటి నాన్న, ఈ ప్రపంచంలో మనిషిని ధర్మం న్యాయం కాపాడలేకపోతే ఇంకేమి కాపాడగలం? మీరేం బాధపడకండి. చివరకు మీకు నేను ఇచ్చిపోయే అప్పు అవమానం. మనం నీతి నిజాయితీ తప్పినంత వరకు ఏమైనా పర్వాలేదు కదా. అంతా డైవర్చ్. కాలేదు, నువ్వు నీ లెవలింగ్ మాటలు అసలే నేను చస్తుంటాను. మీరు చావంది ఎప్పుడు చెప్పండి? అదేం కరువు, నా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక చావు కబర్ తెస్తూనే ఉంటారు. అది నా దురదృష్టం. కాంక్రీట్ గా 7 అంతస్తులు మేడగట్టి 7 వారాలు నగలు పెట్టి నేను ఏ మహారాణి లెవెల్లోనో ఉంచాలని నేను ఉపలాట పడ్డప్పుడల్లా ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ఏం చేయమంటో? ఇది పాత పాటేగా. పాత పాట ఎంత మాటన్నావు. ఇంకేమనమంటారు? అదిగో స్వర్గం, ఇదిగో తెస్తారని పట్టుకెళ్లారు లక్ష. ఈ రోజు దిల్లి పాస్ అయిపోతుంది, నీ లక్షకు లక్ష పువ్వుల్లో పెట్టిస్తానన్నారు. ఎక్కడ అడుగుతానని ముందుగా మొదలు పెట్టారు ముఖారి. నేను చెప్తే నువ్వు నమ్మవు కానీ ఇంజనీర్ ఆఫీసులు పద. ఎందుకు? నా బిల్లు ఒక్కటైనా పాస్ అయిందేమో కాంక్రీట్ గా నువ్వే చూద్దావు కానీ. కాని పరికి అంత కష్టం ఎందుకులేండి? అదేదో మీరే చెప్పండి. చెబుతాను, కస్సు బుస్సు అనకుండా కాస్త సావధానంగా చిత్తగించు. ఆ ధర్మారావు కొడుకున్నాడే రఘు, వాడికి నేను కట్టిన బ్రిడ్జిలో ఇసుక రాళ్లు తప్ప కాంక్రీటే కనపడలేదట. రాసే కళ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసి పారేశాడు. దాంతో నా బిల్లు పాస్ కాకపోగా కనీసం 4 లక్షలు నష్టం వస్తుంది. అయితే నా లక్షకు నీళ్ళు వదులుకోవలసిందేనా? ఏ, ఎందుకు వదులుకుంటాం? ఆయన బ్రహ్మదేవుడా? ఆయన రాసిందే రాత. ఆయన పైన చాలా మంది ఆఫీసర్ ఉన్నారు. అక్కడి నుంచి కాంక్రీట్ అలా 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 వేసుకుంటూ వచ్చి ఒక లెవెల్ చేశారంటే ఆయన రాత నా రాత 1 నిమిషంలో మారిపోతుంది. కాకుంటే కాస్త ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? 50 వేలు. 50 కాళ్ళు కూడా నా దగ్గరలో. కాదండి, నీకు కాదు. ఏం మాట్లాడి, నీ లెవెల్ మనుషులు అనాల్సినవి కాదు. వెధవ డబ్బుదే ఉంది, నీ ఒంటి మీద ఒక నగ చేస్తుంది 1 లక్ష రూపాయలు. భుజంగా భూదీసే ఇప్పుడు ఉత్తరంగా ఇవ్వు. ఇచ్చిన లక్షకు ఒట్టియా, నగలకి ఎసరు పెట్టావు. ఎంత మాట, ఎంత మాట. కాంక్రీట్ గా వారం తిరగకుండా నీ డబ్బు నగలు తిరిగి నీకు ఇవ్వకపోతే అంటే నీకేమిటి? తుడిచేసుకుంటాం. తప్పమ్మా, ఆపదలో ఉన్నాను, ఆదుకోమంటున్నాను. నా వల్ల కాదన్నానా? అంతేనంటావా? అక్షరాల అంతే. కళ, ఈ నగలు శాశ్వతం కాదు. నువ్వే నా శాశ్వతం. నువ్వే చూస్తావు ఏది శాశ్వతమో, ఎవరు శాశ్వతము. వస్తా. ఇప్పుడు జమీందారు ధర్మారావు గారు. మరి నువ్వు? తయారుగా
దండాలు బాబాయ్ దండాలు. అమ్మ అమ్మ నేను తాతయ్య ఆట ఆడుకుంటున్నా. గంగు తాతయ్య నేను రామయ్య. బాగుంది ఆడుకుంటు రామయ్య. చెప్తాం బాబాయ్. తోటలో చెట్లు కన్నీ నీళ్లు పోసావా? పోసానండి. అబద్ధం, బావిలో నీళ్ళవుగా. ఎలా పోసావు? రాత్రి వర్షం వచ్చింది కదండి, అప్పుడు పోసానండి. భేష్ రామయ్య, నీ తెలివికి మెచ్చి మేము 2 రూపాయలు జీతం పెంచాం. నాకు అసలు జీతమే లేదండి. అలా కనకూడదు. మరి ఇంకేమనాలి? ధర్మ ప్రభువులు, ధర్మ ప్రభువులు చల్లగుండాలి, చల్లగుండాలి అను. ధర్మ ప్రభువులు, ధర్మ ప్రభువులు చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఎరా అడుక్కుతేనే వేధావా? నువ్వు నా వేషం వేస్తావా? నా కుర్చీలో కూర్చుంటావా? నా బలమండి కోటమాలని చేస్తావా? తిండి గతి లేని రాస్కల్, నీకు ఆట అప్పట్టు చెయ్యి. చేయపట్టు, చేయపట్టు. కొట్టకండి, ఇంకెప్పుడు ఆడనండి, ఇంకెప్పుడు ఆడనండి. కొట్టకండి, ఇంకెప్పుడు ఆడను. అమ్మా 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 అమ్మా. చూడమ్మా వీడేం చేస్తున్నాడు. ఈ దొమ్మర విధమే నా వేషం వేసుకుని మన బాబును తోటమాలను చేసి ఆడుకుంటున్నాడు. అడుక్కు తినే వాళ్ళని అందలు మెక్కిస్తే అంతే. మామగారు ఫస్ట్ వాళ్ళు ఏదో. అమ్మా భారతి, నీకు తెలియదు. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. ముందు విధమును బయటికి గండించు. రేపటి నుంచి వీడి ముఖం ఇంట్లో కనపడడానికి వీల్లేదు. రా బాబు. అమ్మగారు అమ్మగారు నన్ను బయటికి పంపించేస్తారా? లేదు బాబు, నువ్వెక్కడికి వెళ్ళా, మాతోనే ఉంటా. గంగు, అదేంటి ఎడం చెత్త కలుపుతున్నా? ఆ చెయ్యనేంది? ఏం బాబు, ఏమైంది? అయ్యో, చెయ్యి వాచిపోయింది. మా పెద్దబాబు గారు కొట్టిందేనా? లేదమ్మా, నేనే చెయ్యి అడ్డం పెట్టాను, తగిలింది. తర్వాత మంది వేస్తారు. ఉందాకి అమ్మగారు, మీరా? మీరు తినిపిస్తారా? వద్దమ్మగారు, వద్దు. ఏం బాబు, మీ అమ్మాయికి తినిపించదు? అమ్మగారు, మీరంత మంచివారు. మీ అమ్మ కన్నానా? ఏమో, నాకమ్మ తెలీదు. తెలిసిందల్లా ఒక అమ్మే, మీరు. మీరు ఒక్కడే నాకమ్మ, ఎప్పటికీ నాకు అమ్మగానే ఉంటారా? అలాగే బాబు. అమ్మగారు, నేను మీ దగ్గరనే ఉంటాను, అవి ఇవి అందిస్తుంటాను. రఘుబాబు గారు ఉన్న చోటుకి నేను వెళ్ళను. వద్దులే బాబు, నువ్వే పనులు చేయొద్దు. చిన్నబాబు గారితో వెళుతూ ఉంటు, రోడ్లు వేయడం, బ్రిడ్జీలు కట్టడం అవన్నీ చూపిస్తారు. ఆ పనులన్నీ నేర్తారు. పెద్దవాడు అయ్యాక నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు. ఏ, వెళ్తావా? వెళ్తానమ్మా. బాబుగారు, ఇంజనీర్ పని, ఈ డ్రైవర్ పని అన్నీ నాకు నేర్పించండి. మీరు అలా కూర్చుంటే అన్నీ నేనే చేసుకొచ్చేస్తాను. గంగు, ముందు నువ్వు బాగా చదువుకో, ఆ తర్వాత అన్నీ నేనే నేర్పిస్తాను. నేను చదువుకెళ్తే మీకు ఎలా కుదురుతుంది? ఆ చదువేమో మీ దగ్గరనే నేర్చుకుంటాను. ఎవరండి లోపల? తలుపు తీయండి. ఉండండి అయ్య గారు, నేను పైకి వెళ్ళి చూస్తాను. వెళ్ళు. మేడం ఇదో ఉన్నారేమో.
తేదీ రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో రఘురామారావు అనబడే వీరు గంగు అనే తొమ్మర పిల్లవాడి సహాయంతో గుడి వీధిలో 16వ నెంబర్ ఇంట్లో ప్రవేశించి కళావతి అనే ఆమెను హత్య చేసినందుకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం వీరి మీద హత్యా నేరం ఆరోపించబడింది. మిస్టర్ రఘు, మీ మీద చేయబడిన నేరారోపణ విన్నారు, అందుకు మీరేమంటారు? నేను నిరపరాధి, అంతకు మించి చెప్పగలిగింది లేదు. నీ పేరు? గంగు. కళావతిని చంపడానికి రఘురామారావు గారు నువ్వు సహాయం చేసినట్లు నీ మీద కేసు పెట్టారు, నువ్వేమంటావు? అబద్ధం, అంత పచ్చ అబద్ధం. అసలు ఏం జరిగిందో చెప్పు బాబు. నేను అయ్యగారు కారులో వెళ్తుంటే ఒక పులికేక వినపడింది, పరిగెత్తిన లోపలికి వెళ్ళాము, అప్పటికి ఆమె చచ్చిపడింది. అదిగో అదిగో ఆ నల్లకోట పెద్ద మనిషి ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు. నన్ను చూపిస్తావు కదా, ఇక నల్లకోట వేసుకుని నేను ఒక్కనేనా? యువర్ ఆనర్, ఈ కేసు వెంటనే విచారణ చేసి ముద్దాలకు తగిన శిక్ష విధించకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నువ్వే చంపా, నువ్వే. విచారణ రేపటికి వాయిదా వేస్తున్నా. ఈ కేసుకు సంబంధించిన ఉభయ పక్షాల వాద ప్రతివాదాలు విన్నారు. నిష్పక్షపాతంగా పరిశీలించి మీ అంతరాత్మకు విరుద్ధం కాకుండా ముద్దాయి దోషి అవునో కాదో మీ నిర్ణయాన్ని తెలుపవలసిందిగా కోరుతున్నా. ఈ కేసులో లభించిన సాక్ష్యాలను, విచారణలో వెలువడ్డ వివరాల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట జ్యూరీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ముద్దాయిలు రఘురామారావును, గంగూను నేరస్తులుగా నిర్ణయించడమైన మైనారిటీ తీరే వరకు గంగూని బోర్సర్ స్కూల్లో ఉంచవలసిందిగాను, ముద్దాయి రఘురామారావు ఆజన్మాంత కారాగారవాసమును శిక్షలు విధించడమైన. నీకు శిక్ష జమీందారు ధర్మారావు కొడుకు జీవిని శిక్ష. నువ్వు హత్తకుడుగురు నిరూపించారా? ఈ వంశానికి ఏనాడు లేని కళంకం ఆపాదించారా? ఎవరి తీర్పు చెప్పింది? ఎవరు చూస్తాను, న్యాయానికి నిజానికి సంబంధం ఉందో లేదో తేలుస్తాను. ఈ కోర్టు కాదు, హైకోర్టు, అంతకు మించి ఏ కోర్టు ఇలా ఉంటే అక్కడికి వెళ్తాను. ఈ మనుషులు సాక్ష్యం పలకుంటే దేవుడి చేత పలికిస్తాను, దేవుడి చేత పలికిస్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాను. పొంచిన వంచన కాటు వేసన మంచితనమే కన్ను మూసిన ఆ
ఇది లోకమా కాదులే సాలెగూడు ఇది సంఘమా కాదులే వల్లకాడు పాపమంటని పండు హృదయం పగిలి నేలకు రాలెనా పగిలి నేలకు రాలెనా అమీనా అది చెప్పవలసింది ఏదో కాంక్రీట్ గా ఒక లెవెల్ చేసి చెప్పాయి అమ్మా కీర్తిశేషులైన ధర్మారావు గారు ఇవ్వవలసిన బాకీకి గాను భుజంగరావు గారు డిగ్రీ పొంది ఈ బంగ్లాను స్వాధీనం చేసుకోవటానికి వచ్చారు అంతేనా అయిపోయిందా చెప్పు వచ్చాను అందుకు నావేం చేయాలి అదే చెప్పు అమ్మా తమరు బంగ్లా వెంటనే ఖాళీ చేసి వారికి ఒప్పచెప్పాలి అది లెవెల్ అంటే ఇదేనమ్మా రావడం అవునక్క బాబా పేరేం పెట్టావమ్మా ఆనంద్ ఇదిగో తాళం ఇదిగోనమ్మా రాలేదు ఇచ్చిదండి
శాంతమ్మ సార్, నాన్న ఎక్కడికి వెళ్ళారు? అయ్యో తల్లి, నీకు తెలవనే తెలవదా? ఏమిటా? ఇంకా ఎక్కడన్నా అన్నమ్మా, నిన్ను తప్పిపోయిన బాబుని కలవరిస్తా కలవరిస్తా కళ్ళు మూసి చాలా రోజులైందమ్మా. పండిపోయి నాకు రాలిపోకుండా ఎన్నాళ్ళు ఉంటుంది తల్లి? నా తల్లి కదా, లోపలికి వెళ్ళి బాబుకి నీళ్ళ పాలో చూడు తల్లి. లోపడే ఉందట, ఉన్న ఒక్క ఆదరవు పోయింది, ఇంకా నాకు ఇక్కడ ఏముంది? ఎక్కడికి వెళ్తావమ్మా? అవును, ఎక్కడ మాత్రం ఏముంది? ఎందుకో ఆ భగవంతుడు నన్ను ఇంత ఒంటరి దాన్ని చేశాడు. ఎండుటాకుని చేసి తృంచి ఉప్పినిలో విసిరి వేశాడు. కాలం ఏం మారినా నీ కరుణ మాత్రం మారకుండా చూడు స్వామి. అమ్మా భారతమ్మా, రాత ఆ లడిమేడి సాపాడు ఇవ్వాల్సిన బాకీ అంతా వసూలు చేసుకొచ్చానమ్మా. ఇందా లెక్కెట్టుకోమ్మా. దేనికత్తా లెక్క? నువ్వు తెచ్చిన డబ్బుగా చేస్తున్న సహాయానికి. నేనేం చేశానమ్మా? గడప దాటకుండా నాకు ఇలా గడిచిపోతుందంటే ఎవరత్తా? నువ్వేగా. ఈ రోజుల్లో ఏ అపేక్ష లేకుండా ఎవరు చేస్తారు ఇంత చాకరీ? అంతా భగవంతుడే చేస్తాడమ్మా. అవునత్తా, ఆ భగవంతుడే అన్ని లెక్కలు రాసి పెడతాడు. నీకు నేనెంత రుణపడున్నానో ఎలా తీర్చుకోవాలో. అంతా ఏం లేదు గాని, బాబింకా రాలేదమ్మా. అమ్మా ఈ రోజు మాస్టర్ నన్ను ఎంత మెచ్చుకున్నారో తెలుసా? నువ్వేం చేసావని? అన్ని ప్రేమల్లోకి ఏ ప్రేమ గొప్ప అని అడిగారు. ఎవ్వరు చెప్పలా. నువ్వు చెప్పావా? ఏమని చెప్పావు? తల్లి ప్రేమ గొప్పదని చెప్పాను. అప్పుడేమో మాస్టరు నా పక్క కుర్రాన్ని చూసి, ఒరే మొద్దు ఎద్దులో ఉన్నా, నీకంట చిన్నవాడు, వాణ్ణి చూసి నేర్చుకోరా అన్నారు. అప్పుడేమో వాడు ఏడుపు ముఖం పెట్టాడు. క్లాస్ అంతా ఒకటే చెప్పట్లు, ఒకటే చెప్పట్లు. అప్పుడు మాస్టర్ నా దగ్గరకు వచ్చి వీపు మీద చేయి వేసి, వేష్ అబ్బాయి, తల్లి ప్రేమ గొప్పతనం తెలుసుకున్నావంటే నిన్ను కన్న తల్లి ఇంకా గొప్పది, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అన్నారమ్మా. ఎంత తెలివి, ఎంత తెలివి! పుట్టింది ఎవరి కడుపులో మరి?
భారతమ్మా, బాబు పెద్దవాడయ్యాడంటే నిన్ను పువ్వుల్లో పెట్టి కాపాడుతాడు. పద బాబు, భూతించి కనపడు. ఎల్లమ్మా, బాబు పోవెట్టు, నేను వస్తా. తొందరగా రామ్మా, ఆకులేస్తుంది. ఇదిగో బాబు. నాకు మామూలు అన్నమే కావాలి. ఇదంతా పనికిరాదు. ఇక్కడ పెట్టేది జొన్నన్నమే, నచ్చేది తినాల్సిందే. తినకపోతే నువ్వే మారుతావు. తిను తిను, బాగుంటుందిలే, తిను. ఎలా ఉంది? బాగుంది, భలే బాగుంది, భలే భలే బాగుంది. గంగు, ఇదే నీకు ఆఖరి భోజనం. ఏ సార్, ఇంక ఈ జొన్ననం కూడా బెటరా? ఇక నువ్వు దర్జాగా ఊరన్నమే తినొచ్చున్నవే, ఇప్పుడే విడుదల చేస్తున్నావు. విడుదల సార్, వెళ్ళేస్తాను సార్, వెళ్తాను సార్, మళ్ళీ ఇంక రానేరాను సార్. గంగు, గంగు, ఈ అన్నం తినిపో. బయటకు వెళ్ళగానే ఎవరు పెడతారా తిండి? ఎవరో ఎందుకు సార్, మా అమ్మగారు ఉన్నారు సార్, అక్కడికి వెళ్తాను. మా అమ్మగారిని చూస్తేనే కడుపు నిండిపోతుంది సార్, వెళ్తాను సార్. సరే శేఖర్, ఇక వస్తాను రా. ఆనంద్, రేపటి వరకు ఉంటే నేను కూడా వచ్చేవాడిని కదరా. లేదురా, వెంటనే వెళ్ళి ఈ శుభార్త మా అమ్మకు చెప్పాలి. ముందు ఆమె ఆశీస్సులు పొందాలిరా. ఆల్ రైట్, ఇష్యూ బెస్ట్ అప్లై. థ్యాంక్ యూ. Thank you.
భాగమంత ఒక వింత చదరంగము, వాడు విధి ఏమొక నరాని సుడిగుందము. జగమంత ఒక వింత చదరంగము, పాడు విధి ఏమొక నరాని సుడిగుందము. ఆ లోతులు చూసి ప్రీతులు తెలిసి, ఆ లోతులు చూసి ప్రీతులు తెలిసి, అలలాగా చెలరేగిపోవాలి. నేననుకున్న గమ్యం చేరాలి, దువ్వలా ఎగిరిపోవాలి. ఆ తల్లి గుటికే చేరుకోవాలి. కౌన్ హాయ్ కోరా కోన్ కిస్కా, వెళ్ళి చెప్పు అమ్మగారితో చెప్పు మీ గంగు వచ్చాడని చెప్పు. ఎవరు బాబు? నేను తాత గంగుని. గంగు నువ్వా బాబు? ఎప్పుడు రావడం? ఇప్పుడే తాత, జైలు నుంచి తిన్నగా ముందు అమ్మ కోసం పురకలు పరుగుల మీద వచ్చాను. తాత వెళ్ళి అమ్మగారితో చెప్పు మీ గంగు వచ్చాడని చెప్పు. అమ్మగారు గంగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు, నేను అమ్మగారు అంటూ అలాగే వెళ్ళి కాళ్ళ మీద పడిపోవాలి. తాత వెళ్ళి చెప్పు అమ్మగారితో చెప్పు. బాబు అమ్మగారు ఏమైంది? అమ్మగారికి ఏమైంది తాత? ఏం చెప్పను బాబు, ఆ భుజంగరావు అప్పు కింద కోర్టు డిగ్రీ పొంది బంగళా జప్తు చేశాడు. ఆ తల్లి బిడ్డతో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయింది. అయితే ఇప్పుడు ఈ బంగళాలో అమ్మగారు లేరా? లేరు బాబు, ఆ భుజంగరావి ఉంటున్నాడు. వాడా? ఆ దుర్మార్గుడా? వాడి అంతు తేలుస్తాను. ఇప్పుడున్నాడు లోపల? లేడు బాబు, బయటకు వెళ్ళాడు. వాణ్ణి గంగు తొందరపడకు. పేదవాని కోపం పెదవికి చెడు. దేవుడు అంటూ ఉంది ధర్మం ఎప్పటికైనా జయిస్తుంది. అమ్మగారు అజిగారు తిరిగి వస్తారు, ఆచితూ దెబ్బతుకున్నాను. తాత ఆ భుజంగరావు అంతు తేల్చడానికి దేవుడు దాకా అక్కర్లేదు. నేను చాలు చూస్తాను, నన్ను తప్పించుకుని ఎలా బ్రతికిపోతాడో చూస్తాను. వాడో నేను తేలిపోవాలి, తేల్చేస్తా. ఏమండి ఎవరు లోపల? ఎవరు? ఎవరు నాయన? భారతమ్మ గారు మీరేనా? అవును నేనే. మీ అబ్బాయి ఆనంద్? ఏమనైనా ఏమైంది? మీ ఆనంద్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. అరెస్ట్? ఎందుకు? ఏం చేశాడని? పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పంపినవన్నీ దొంగ సర్టిఫికెట్లు, దొంగ సంతకాలు. లేదు బాబు లేదు, వాడన్నాడు అలా చేయడు. ఏ ఎందుకు చేయడు? మీ అబ్బాయి అంత నీతి పరుడా? అవును, నీతి న్యాయం తర్వాతే వాడికి ఏదైనా, అవినీతి వాడి వంశంలో లేదు. అమ్మా నువ్వా? ఎంత కంగారు పెట్టావయ్యా. అంత కంగారులో కూడా నా మీద నీకెంత నమ్మకం అమ్మా? అమ్మా నేను పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యాను, నీ నమ్మకం నిజం కావాలని, నిలకడగా ఉండాలని నన్ను ఆశీర్వదించమ్మా. మీ నాన్నగారు అవినీతికి తల ఒగ్గలేక అన్యాయానికి గురి అయ్యారు. వారు నీకు ఇచ్చిన ఆస్తి నీతి నిజాయితీ, అదే నీకు శ్రీరామరక్ష నాయన. ఆనంద్ మనం వెంటనే వెళ్ళి నాన్నగారికి శుభవార్త చెప్పాలయ్యా. నాన్నగారు. బాబు పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యాడండి, ఆశీర్వదించండి. బాబు ఇంత వాణి చేసింది నీ ఆశీస్సు నీ ఆత్మవిశ్వాసమే భారతి.
ఇక ముందు కూడా బాబుకి అదే శ్రీరామరక్ష. బాబు, సంఘం దైవం కల్పించిన అవాంతరాలను ఎదుర్కొని ఏకాకిగా నిలబడి నీ భవిష్యత్తును తీర్చిదిద్దింది నీ కన్న తల్లి. ఆమె జీవితమే నీకు ఆదర్శం బాబు. నీకే కాదు, భారత స్త్రీలకి ఆదర్శం. ఆమె కడుపును పుట్టినందుకు నువ్వు, చేపట్టినందుకు నేను గర్వపడాలి బాబు. ఏముంటుంది ఆ మాటలు భారతి? ఈ జైలు చీకట్లో చివికిపోవలసిన ఈ జన్మకిక మిగిలింది నువ్వు నాదానివన్న గర్వం. జన్మ జన్మలకు నేను కోరుకునే వరం కూడా అది. నాన్నగారు, ఈ చీకటి శాశ్వతం కాదు, మళ్లీ మన జీవితాలకు వెలుగు వస్తుంది. మీరు అనుభవిస్తున్న శిక్ష అన్యాయమని న్యాయానికి కాకపోయినా దైవానికి తెలుసు. అది రుజువు చేయడానికే భగవంతుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. చెప్పండి నాన్నగారు, ఆ కేసు వివరాలు చెప్పండి. మీరు నిరపరాధులను నిరూపించి నా రుణాన్ని తీర్చుకోనివ్వండి. వద్దు బాబు, ఇవాళ రేపో రాలిపోయే నా కోసం చిగురించే నీ జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకోవద్దు. నువ్వు రుణపడింది నీ తల్లికి. బాబు, ఆమెను కళ్ళల్లో పెట్టు, కాపాడు. అది నే కోరుకుంది. సార్, టైం అయిపోయింది. వస్తా బాబు. భారతి, వింటా? ఎవడా నువ్వు? ఇంత పెద్ద మనిషిని పట్టుకుని అర్ధరాత్రిలో చడి తప్పుడు లేకుండా చంపేద్దామనుకున్నావా? నేను నీలాటి మామూలు దొంగ అనుకున్నావా? దిక్కులేని చదువుతావడానికి అది గొప్పవాడు గుటుక్కున తస్తే ఎంత కష్టమో ఎంత నష్టమో ఏం కదో నీకేం తెలుసు. నోరు మూసుకుని కదలకుండా పండు, నిజంగా తర్వాత చూస్తాం. అయ్యా, ఇక తమ చెప్పండి. ఇక నేను చెప్పేదే ఉంది. చెప్పాల్సింది ఏదో కాంక్రీట్ గా నువ్వే చెప్పేశావు. వాడికి బుద్ధి వచ్చేటట్టు చేశావు. లెవెల్ అంటే అది లెవెల్. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. నీకేం కావాలో కోరుకో, నాయన ఇచ్చేస్తాను. నిజంగా ఇస్తావా? కాంక్రీట్ గా ఇస్తాను. ఏం కావాలో కోరుకో. నాకు కావాల్సింది నీ ప్రాణాలు. ఆడి ప్రాణం ఎవరు తీసుకురావచ్చు? ఏంటబ్బా, ఇద్దరు ఒకే లెవెల్కి వచ్చేసారు. నిజంగా నేను గుర్తున్నానా? లేదు కదా. మనుషులు వాళ్ళు చేసిన మంచి నీకు ఎటు జ్ఞాపకం ఉండదు. కనీసం నువ్వు చేసిన పాపాలైనా నీకు గుర్తున్నాయా? నేనా? నేనేం చేశాను? పోనీ, నేను చేసింది చెప్తాను, అప్పుడైనా గుర్తొస్తుందేమో. కోర్టులో పదేళ్ల కుర్రాడిగా నీ గొంతు పిసికేయాలని నీ మీద కురికాను. పోలీసులు నన్ను పట్టితే నీ జైల్లో పెట్టారు. గంగు, ఇప్పుడు గుర్తొస్తున్నాయా నువ్వు చేసిన పాపాలు? రఘుబాబు మీద కూనీ కేసు వేసి అన్యాయంగా జైలుకు పంపించి అక్రమంగా ఈ బంగళాను ఆక్రమించుకుంది. మా అమ్మగారు పగదిక్కు లేని తల్లిని నిలువ నీడ లేకుండా చేసి ఇంట్లోంచి తరిగివేసి కత్తి కత్తి. నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. నీ రఘుబాబు ఎక్కడున్నాడో తెలుసుగా? జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందేగా. ఆయన్ని విడిపించు. నేనేం జైలు సూపరింటెండెంట్నా, ఎలా విడిపించని చెప్పు. ఆ కూనీ చేసింది నువ్వే, నన్ను ఒప్పుకున్నావా? సరే, లేదా ఇప్పుడే ఇక్కడికిక్కడే నేను కూనీ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, నీకెందుకు ఆ కష్టం? ఈడి పేడ లేదు ఇస్తాను, నోట చూస్తుడు. ఎట్టుగా పట్టుకోండి, నేను చెబుతా ఈ కథ. చంపుతారట చంపుతారు. ఈ భుజంగాన్ని చంపటమే. ఇన్స్పెక్టర్ గారు, కాంక్రీట్ గా మీరు సమయానికి వచ్చారు. లేకపోతే వీళ్ళు నన్ను లెవెల్ చేసేసిండేవాళ్ళు. వీళ్ళు గజ దొంగలు కాదు, ఆ మొహాలు చూడండి, కూలీకోరు. పెద్ద పెద్ద ఆఫీసర్లు చూచాను. అయ్యా బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు, కాస్త లంచం ఇస్తారంటే వదిలిపెట్టరే. ప్రాణాలు కావాలంట ప్రాణాలు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ ప్రాణాలు తీసి కాంక్రీట్ గా వాళ్ళ చేతుల్లో పెట్టండి. ఇద్దరు కలిపి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళను మామూలు లెవెల్లో వదిలిపెట్టద్దు. ఇద్దరు గజ దొంగలను పట్టించాను. మన సంగతి కూడా కాస్త గవర్నమెంట్ కు రాయండి.
అంతా కలుసుకున్నాం ఇద్దరం. ఇవాళ నుంచి గంగు మనోడుగా మనగూడెల్లోనే ఉంటాడు. ఇతనేగా మీ అందరికీ. సరే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. గంగు చూసినవా, మన గూడెమో మన జనం అంతా బాగానే ఉంది, కానీ నాకు ఒక్కటే అర్థం కావట్లేదు. ఏందది? ఎక్కడో అడవిలో ఉన్న మీకు ఆ భుజంగానికి ఏమిటి కక్ష? ఎలా ఏర్పడింది? ఓ అదే, నేనే కాదు మా గూడెం గూడెమే ఆడి మీద పగబట్టింది. యదవనాయలు రేత్రికి రేత్రే పారిపోయాడు, గాని లేకపోతే అసలు ఏం జరిగింది? ఓ నెల రోజులు అవుద్ది, ఇద్దరు దొరలతో వచ్చి డాకు బంగళాలో దిగిండు. మళ్ళీనే మా గూడెంలో పిల్ల ఆడ కట్టెలు కొట్టుకుంటుంది. ఈడి సిగ తరగా దాని మీద కన్నేసిండు. ఆ మాట ఈ మాట చెప్పి బంగళాలోకి తీసుకుపోయిండు. ఆడ దాన్ని బలవంతానో చేర్చిండు యదవనాయలు. పాపం, మళ్ళీ మా మగం చూడలేక అది గోదావరిలో పడి చచ్చిపోయింది. బంగాళ కాపరావుడు వచ్చి ఈ సంగతి అంతా మాతో చెప్పిండు. అది విని ఆడ ధ్యానం తీస్తామని మా గూడెం కూడా ఒకసారి ఆడి మీదకి బయలుదేరింది. ఏ ఉండండి అసలు మీరందరూ ఎందుకు? ఆడెంతో నేను తేలుస్తానని చెప్పి వాళ్ళ నాపిలే బయలుదేరించిన. ఇప్పుడు నా మాట నిలబెట్టుకోవాలి గంగు. అదెంత పని? నువ్వు ఊరుకునే చెప్తా, వాడి తల నరికి మీ కూడా ముందే అలా అడగస్తా. బేస్ గంగు బేస్. ఈ కుదురు చేసిన పని నీకు బేసుకాలం ఉంటుంది. ఇతను ఎవరికేసి రాబడ్డా కదా, అది కొరికి పోయి కూర్చుంది. నేను ఊరుకునే లేదు మామ. ఏం చేసిందిరా అదే? ఏం చేయండి? చేతికని చెత్త చెదారం మొత్తం బురదొడి మొహంతో కూడింది. అనవేదలేదవనాయలా, ఏడ్చోలే, నువ్వే చేసినవో దాన్ని. నేనేం చేయలే, వరుసగా పని చేయలే. గౌరే గౌరే, నా మనసు నీకు ఇచ్చా, నీ మనసు నాకు ఇమ్మని అడిగాను. ఊరికి అడిగానా? ఒకటి ఇచ్చా ఇంకోటి అడిగా. ఇచ్చి పుచ్చుకున్న ఇబ్బంది ఏమని చెప్పామా? ఏంటమ్మా ఇంకా ఈ చిలిపల్లో? నాకే చూడు, నాకే చూడు. ఎవడి మా అది గంగని నా సాహసుకోడ్రా, ఇంకేదే ఉంటాడు. ఇంకా లాభం లేదు మామ, లగ్గం పెట్టించే సారి పెట్టింది నా కదా. లేకపోతే ఏమైపోతుందో తెలుసా? ఏమవుతుంది? గోడి వెళ్ళకట్టేం తెలుసు, ఉండేదా నువ్వు ఉండేసే దాలిసిన చేస్తే లాభం లేదు. మళ్ళీ సంగతి కావాలే? అట్లాగే ఏ పట్టణం బాబు వచ్చి నిన్నేమన్నా? నేను నిన్నేమన్నా? నువ్వెవరు నన్నావో నాకు బాగా తెలుసు. గుర్రాన్ని గాడిదని ఎప్పుడు ఒక ఆట కట్ట. పట్టణ వాళ్ళంతా అలాంటి చెడ్డవాళ్ళు కాదు, నీళ్ళ పిచ్చి వాళ్ళు కాదు. నేను ఎవరంటే మామ పెద్దోడు దూరం వాళ్ళ నుంచి పెట్టింది కదమ ఏర్పాటు అని నేను చూసుకుంటా. Thank you.
ఇన్నేళ్ళు ఇక్కడ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఈ ఊరు విడిచి వెళ్ళడం అంటే ఏదో బాధగా ఉంది. ఏం చేస్తామమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం, అందులోనూ పోలీసు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లాల్సిందే. అమ్మా, ఈరోజే ప్రయాణం. నేను వెళ్ళి ఏదైనా ఒక ఇల్లు చూసి తర్వాత నేను తీసుకెళ్తాను. ఏమ్మా? అలాగే నాయన. నేనేం చేశాను? లేకపోతే ఒంటరిగా ఏమిటి ప్రయాణం? ఒంటరిగా రాబట్టి చూడు చూపెట్టాడు దేవుడు. సంతోషించాం గాని ఇందా థ్యాంక్స్ అన్నా చెప్పమే. థ్యాంక్స్ చెప్పవలసింది నీకు కాదు, ఆ దొంగకు. ఎందుకు? అంతకంటే పెద్ద దొంగను పట్టించినందుకు. మరి చిన్నాళ్ళేంది కనిపించి, అసలు
ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం కాలేజీలో ఇంకో సంవత్సరం కూర్చోమంటావా? పోనీ, పాస్ అయి వెళ్ళి ఇన్నాళ్ళు నువ్వు సాధించిందేమిటో? ఏముంది, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాను, సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. ఎస్ఐ గారా? గుడ్ మార్నింగ్ సార్. ఏముంది, సరే ఎక్కడికి ప్రయాణం? మా ఊరే భద్రాచలం. తమరు? మీ ఊరే? అయితే భద్రాచలం ఎస్ఐ గారు అన్నమాట. ఏమండి, రామదాసును విడిపిస్తారా? సానిషాను బంధిస్తారా? వాళ్ళిద్దరిని వదిలేస్తాం, మిమ్మల్ని బంధిస్తాం. హెడ్ కానిస్టేబుల్ నెలకి 32 రోజులు మలేరియా అని మంతం పడతాడు. సీనియర్ కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ నా మీద పడుతుంది. ఈ కొత్త స్టే కేసులు కావాలని ఒకటే ఘోర. దెబ్బనా దెబ్బనా. పిలిచారా సార్? అవును, ఇప్పటికి ఎన్ని కేసులు పట్టావు? ఇప్పుడిప్పుడే పడుతుంది సార్, మాగన్ను. నిద్ర కాదు దెబ్బన్నా, ఇప్పటికి ఎన్ని కేసులు పట్టావని అడుగుతున్నా. కేసులా సార్? నేను 4 కేసులు పట్టాను సార్. ఈ సుబ్బను 4 కేసులు వదిలేశారు సార్. మొత్తం 8 సార్. నాన్సెన్స్. ఏమయ్యా, ఆ దెబ్బనకి కరెక్ట్గా ఎంత నల్లమని తెచ్చుకుని నిద్రపోవడమే పని. గవర్నమెంట్ అచ్చున్నారు, జీతం ఇస్తున్నారు. నీకేమయ్యా సేవకర్లేక ఉన్నావు? 4 కేసులు పట్టుకోకూడదు. పట్టుకోవయ్యా, పైకి రావయ్యా. కేసులు సార్, పట్టుకోస్తాం సార్. వెళ్ళరా. ఏరా ఫూల్. ఏమిటాయ్, ఏమిటిది? కూర్చోండి సార్, కూర్చోండి సార్. సీట్ సార్, ఈ సీట్ లోనే ఉంది సార్ పవరు. ఇడియట్. నేనే కాదు సార్, ఎవరు కూర్చున్నా అంతే సార్. ఆ కళావతి హత్యకేసు సంబంధించిన వివరాలు సేకరించమన్నాను. సేకరించావా? చాలా సేకరించాను సార్. ఇది క్లీన్ మర్డర్ కేసు. ఎలా జరిగిందంటే 1920 జనవరి 30 అమావాస్య అర్ధరాత్రి, అప్పుడప్పుడే చీకట పడుతూ ఉంది. అదిగో కళావతి నిద్రపోతూ ఉంది. అంతకుడు ప్రవేశించాడు, కత్తి తీశాడు, కళావతిని చూశాడు. ఇది సార్ జరిగిన సంగతి. పాపగండ్లో నీకు హెడ్ లేదే? గుడ్ సార్, అది ఉంటే ఎప్పుడో హెడ్ కానిస్టేబుల్ అయి ఉండేవాడిని. సరే, ఆ కాంట్రాక్టర్ భుజంగరావు విషయం ఆచూకీ తీమన్నారు? అప్పుడే ఇల్లు కట్టేస్తున్నారా సార్? సార్, ఆ భుజంగరావు వట్టి దొంగరాస్క, వాడి కాంట్రాక్ట్ ఇవ్వకండి సార్. దొంగనంటావా? అయ్యో, వాడు పెద్ద మర్డర్ సార్. అయితే ఆ కళావతి హత్య కేసులో ఉంటాడు, తప్పకుండా వాడే హత్య చేసి ఉంటాడు. నీకు ఎలా తెలుసు? జస్ట్ ఐడియా సార్. ఆ మాత్రం మద్ర చేయగలిగిన వాడు ఈ భద్రాచలంలోనే లేడు సార్. అందుకే అతని గురించి ఆచూకీ తీమన్నాను. కూనీ చేసిన భుజంగరావు మర్యాదస్తుడిగా చలామణి కావటం, అయ్యగారు అన్యాయంగా జైల్లో మగ్గిపోవటం వీల్లేదు. జగ్గు, ఏమైనా సరే అయ్యగారిని జైల్లోంచి విడిపించాల్సిందే. హోష్, అదంత పని. తిన్నగా జైలు దగ్గరికి వెళ్ళు, అక్కడ కాపలవాడు ఉంటాడు, తలుపు తెరు అను, తెరుస్తాడు. మీ అయ్యగారిని తీసుకుని దగ్గరగా వచ్చి. సారీ, ఇది వేళాకులం కాదు. కాకుంటే ఏమిటి, జైల్లో ఉన్న మనిషిని ఇడిపిస్తాడట. నువ్వేమన్నా జడ్జివా గవర్నర్వా? నేనెవరినో చూపిస్తాను. గంగు, తొందరపడకు. ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి అంతేగా. ఎప్పుడో పోవలసిన ప్రాణాలు ఆ తల్లి పెట్టిన అన్నమ్మతతో నిలబడ్డాయి. వాళ్ల కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. గంగు, ప్రాణాలకు ఇలువ లేని ప్రపంచంలో అది ఇస్తే వచ్చేదే ఉండదు. కాస్త ఓపిక పట్టు, ఆడి పాపం పండుతుంది. అదే ఆ జైలు గోడల బద్దలు కొట్టి మీ అయ్యగారిని బయటికి తెస్తుంది. అలాగని ఊరుకోమల్లే, ఏం చేసినా ఆలోచించి అదును చూసుకొని చేద్దాం అంతే. దొరికింది సార్, ఒకటి కాదు 3 ముగ్గురు కలిసే పట్టున్నాం సార్. ఒక్క సైకిల్ మీద 3 కేసులు సార్. సైకిల్ సరేనయ్యా, మనిషి ఎక్కడ ఉన్నారండి? గరల్ గారు రండి. ఓ, ఇంతకీ కేసులు ఏమిటయ్యా? సార్, నంబర్ 1 రాంగ్ సైడ్ సార్. నోనో, నేనే రాంగ్ సైడ్ రాలేదు, నేను వచ్చిందే రైట్. అర్థం కాలేదా సార్? నేను ఇలా వెళ్తున్నాను సార్, గర్ల్ గారు ఇలా వస్తున్నారు సార్, ఇదేమిటి? రైటేనా? ఈ బుధాన్ని దూచుకుంటూ ఇలా వెళ్ళిపోయారు సార్, టెక్కన పట్టుకున్నా. ఏం బుర్రాయా, నీకు రైట్ అయితే అంత లెఫ్ట్ కదా. కరెక్ట్ సార్, ఈ సంగతి ఎవరికి చెప్పకండి సార్, కేసులు దొరకవు. సరేలే. నంబర్ 2 లైట్ లేదు సార్.
పగల లైట్ ఏమిటే? అసలు సైకిల్కే లైట్ లేదు సార్. ఇంకాసేపటి చీకట పడుతుందా? అప్పుడు ఎక్కడ ఉంటారు సార్? సార్ ఆ ముందు జాగ్రత్త కోసం అడ్వాన్స్ చేస్తా. సరేలే, నీ బుర్ర అడ్వాన్స్ గా పనిచేస్తుంది అనమాట. నెంబర్ 3 సైకిల్ మీద డబ్బులు చూస్తున్నా సార్. రెండో మనిషి ఎక్కడయ్యా? నెంబర్ 1 గర్ల్ గారు సార్. నెంబర్ 2 మీ పేరు ఏం పేరు సార్? స్వీతి. రాసుకోండి సార్. ఇదే ఆ డిఫరెంట్ కేసు. ఏమండి, దీనికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓ రాసిస్తాం.
సార్ అక్కడున్నారు సార్ నమస్కారం సార్ ఏమైంది దిబ్బన్న ఇలా వచ్చావు ఏదైనా సంథింగ్ బాబతా అబ్బే ఏం లేదు సార్ మన ఊరు కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని నీ పేరు ఆనంద్ కదూ నీ గురించి నాకు అంతా తెలుసు మా అమ్మాయి చెప్పింది మన రైల్లో కలుసుకున్నట్టుగా ఎవరో నెక్లెస్ కొట్టేస్తుంటాడు వాడిని తుక్కు కింద కొట్టేసి మా అమ్మాయిని రక్షించవటగా గీత మీ అమ్మాయ మరేమనుకున్నావు దానంతా వాళ్ళ అమ్మ పోలికి ఇంతకాలం నేను ప్రేమించింది మా కుటుంబాన్ని సర్వనాశం చేసిన ఈ దుర్మార్గుడు కూతురునా ఏమిటబ్బాయి ఏమిటి ఆలోచిస్తున్నావు అదే ఏం లేదండి చూడబ్బాయ్ ఈ భద్రాచలంలో చాలా భద్రంగా ఉండాలి అందరూ భక్తులే అందరూ పెద్ద మనుషులే ఆ బురఖా తీసి అసలు మనుషులను పట్టుకోవడంలోనే ఉంది నీ తెలివితేటలంతా అదేనండి అదే నా ప్రయత్నం పెద్ద మనిషి బురఖాలో ఉన్న ఆ హంతకుణ్ణి పట్టాలని యేస్ అలా కాంక్రీట్ గా నిలబడు ఆరు నెలలు తిరగకుండా నేను ఊరి నుంచి పంపించేస్తాను వాట్ కంగారు పడకు హై లెవెల్లో ప్రమోషన్ మీద పైవారికి రికమెండ్ చేసి నీ లెవెల్ పెంచుతా అవునండి నీ వల్లే నా ఆశయం నెరవేరాలి కొత్తగా అడుగుతున్నా నిన్న ఆశీర్వదించిన క్షణం ఏముంది నా జీవితంలో అలా కాదమ్మా ఈ రోజు ప్రత్యేకంగా నీ ఆశీస్సులు కావాలి నేనే ఆశయంతో ఈ ఊరు వచ్చాను అది నెరవేరాలి ఆరక తీరక ఎన్నేళ్లుగా నీ కళ్ళల్లో గూడు కట్టుకున్న కన్నీళ్లు తుడిచివేయాలమ్మా ఏమిటి నువ్వని నాన్నగారు నిరపరాధిని నిరూపించాలి అసలు అపరాధిని దండించి అంతిమ విజయం సత్యానికి న్యాయానికి నేను రుజువు చేయాలి ఆనంద్ ఎందుకమ్మా అంత కంగారు న్యాయం చేయించదా నువ్వు రోజు పూజించే దేవుడు దేవుడు కాదా బాబు మంచి చెడు ఆ భగవంతుడే చూసుకుంటాడు ఈనాటికి మనకొక నిలకడా నీడా చూపాడు దేవుడు జరిగిపోయిన దాన్ని తిరిగి మళ్లీ తవ్వుకోవడం దేనికి ఇంకొక ఏడాది ఎలాగో కళ్ళు మూసుకుంటే మీ నాన్నగారు విడుదలై వచ్చేస్తారు నాన్నగారిని విడుదల చేయడమే కాదమ్మా వారికి వచ్చిన అభినందనం మన వంశానికి ఏర్పడ్డ మచ్చలు మాపేయాలి అదే నా లక్ష్యం బాబు ఆ ఏడు కొండల వాడే నీకు తోడు నీడగా ఉండి నడిపిస్తాడు వస్తానమ్మా ఎక్కడికి అయ్య గారిని విడిపించడానికి అమ్మో జైలుగా వద్దు అక్కడ పోలీసులు ఉంటారు నిన్ను పట్టేసుకుంటారు పోలీసులే కాదు గౌరీ అక్కడ ఎమ్మెడే కాపలా ఉన్నా సరే నేను వెళ్లాల్సింది వెళ్ళి తీరాల్సింది
తీసుకెళ్ళి మాట్లాడుకు. రండి. అసలు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు? రండి రండి. నేను మాత్రం దీనికి ఒప్పుకో. అక్రమ పద్ధతిలో తప్పించి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అయ్యారు వస్తారా? రాను 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 రాను. ఎల్లిరెండు బాబు గారు, ఆ కనిపించడం అబ్బాయి గారు ఇల్లు. నేను వెళ్లవలసింది ఇంటికి కాదు, పోలీస్ స్టేషన్ కి. అదేంటి బాబు గారు, ఇంత దూరం వచ్చి అమ్మగారిని చూడకుండానే వెళ్ళిపోతారా? తడబడి పూర్వ జన్మమున దంపతులన్నెడబాటు చేసి వారడలగా నవ్వులాడి తినో యాయఘమూరక పోనే నాడు కారడవుల రామ పాదముల జాడవసిల్చితి నేడు నాథు పొందెడసి అనాథనై చటనే గతిమేన భరింతు ప్రాణముల్. నేనుగా రాలేదు భారత్. ఎవరో ఒకతను జైలు తాళాలు బద్దలగొట్టి బలవంతంగా నన్ను బయట తీసుకొచ్చాడు. అతను ఎవరు ఎందుకలా చేశాడో నాకు తెలుసు. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు భారత్. అనుభవిస్తున్నది అన్యాయమైన శిక్ష అయినా అవినీతి మాత్రం నాలో ప్రవేశించింది. నన్ను నమ్ము భారత్. క్షమించండి, మీ మీద నమ్మకంతోనే ఈ జీవితాన్ని మోస్తున్నా. కానీ భారతి, నేను మళ్లీ నా గూటికి చేరుకోక తప్పదని నాకు తెలుసు. కానీ దైవం ఈ అవకాశం ఇప్పుడెందుకు కలిగజేశారు? ఏదో ఆశ,
ఏదో పాష నిన్ను నేను చూడాలి అని అనుకుంది ఇది నీళ్ళు సరే ఆనంద్ ఎక్కడ డ్యూటీ మీద ఉన్నాడు బహుశా డ్యూటీ మీద ఇక్కడికి వస్తాడే కూడా రండి భోంచెదురుగా కూర్చోండి ఎన్నాళ్ళకి భారత్ ఎన్నా పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్ స్పీకింగ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోవడిన రఘురామారావు అనే ఖైదీ భద్రాచలం వైపు వెళ్ళినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ప్రాంతంలో గాలించి అరెస్ట్ చేయండి నాన్నగారు తప్పించుకున్నారు మీరు సరిగ్గా ఫోన్ చేయలేదు చూడు బా లేకలేక పొందిందే విందు అది నింపేది కడుపును కాదు మనస్సు పోలీసులు నా కోసం గాలిస్తూ ఉంటారు పెరుగుస్తాను ఆనంద్ గారికి వస్తే బాబు బాబు మీ నాన్నగారు నిన్ను చూడాలనే వచ్చారు నాన్న మీరు అవును నేరస్తుడు రాకూడని ఇంటికే వచ్చాను అది కాదు నాన్న ఆనంద్ దొంగగా వచ్చిన భర్తకు కొడుకు కోసం ఉంచిన అన్నాన్ని వడ్డించింది తల్లి ఆ రుచి చూశాను ఇక పోలీస్ ఆఫీసర్గా నీ నిజాయితీని కూడా చవి చూడాలి అందుకే కాచుకున్నా నాన్న అన్యాయాన్ని ఇంతకాలం తలవంచి భరించారే అది రుజువై మీరు తలెత్తుకు తిరగాలని నేను అహోరాత్రులు ప్రయత్నిస్తున్నాను నా ప్రయత్నం సఫలమయ్యే సమయానికి ఎందుకు ఈ పొరపాటు చేశారు నాకెందుకు ఈ అగ్ని పరీక్ష పెట్టారు ఆనంద్ తప్పించుకోవాలని అనుకోకపోయినా తప్పు చేసిన వాడిని అయ్యా బాబు నీ డ్యూటీను నెరవేర్చు ఏమండి వాడు మీ బిడ్డనండి అదే వాడు ఇప్పుడు రుజువు చేసుకోవాలి భారతి ఏ ఆనంద్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఈ ఆనందం అనుభూతి అందరికీ కలుగుతుందా భగవంతుడి అవకాశం ఇవ్వకుంటే నాకు మాత్రం కలిగేదా నేనిప్పుడు జైలుకు వెళుతున్నది ఒక నేరస్తుడిగా కాదు భారతి నీతి నిజాయితీ తప్పని ఒక పోలీస్ ఆఫీసర్ తండ్రిగా వస్తా పద హలో ఇన్స్పెక్టర్ గారు ఎక్కడో బయలుదేరారు ఏం దేవి గారు ఎలా దయచేశారు దేవరగారు చీతకన్ను వేస్తే దేవి గారు రాక తప్పుతుందా మాకళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారండి ఏం చేస్తాయో ఏం చేశాయో నీకు తెలుసు నాకు తెలుసు సరేగా నానం ఈ రాత్రికి మా ఇంట్లో అందరికీ డిన్నర్ అందుకోసం మిమ్మల్ని పిలవడానికి వచ్చాను ఇవాళ నా బర్త్డే ఫంక్షన్ నువ్వు అమ్మ తప్పక రావాలి సారీ గీత నాకు వేరే పని ఉంది నిజంగానా పోనీ అమ్మనైనా పంపు అమ్మ రాదు ఏ రాదు నాన్నగా ఏ ఎందుకు రాదు నేనే స్వయంగా పిలుస్తాను గీత
తొందరపడకు. ఇన్నేళ్ల తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న ఆమె జీవితంలో మళ్లీ తుఫాను రేపకు. జీవితం ఆమె గుండెల్లో చేసిన గాయం ఇప్పుడిప్పుడే మాన్తుంది. దాన్ని మళ్లీ కదిలించుకు. ఆనంద్, ఏమిటి నువ్వు అంటున్నది? గీత, మన సంగతి అమ్మకు తెలియకూడదు. ఏ తెలిస్తే? ఆమె కుప్పలా కూలిపోతుంది. నా మీద పెట్టుకున్న ఆశలన్నీ తునాతునకనే కూలిపోతుంది. ఆనంద్, ఇన్నాళ్ళు నువ్వు అన్నదేమిటి, ఇప్పుడు నువ్వు అంటున్నదేమిటి? ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నీలో ఏదో మార్పు కలిగింది. కారణం ఏమిటి చెప్పు ఆనంద్, చెప్పు. గీత, భవిష్యత్తు మనల్ని ఏం చేస్తుందో తెలియదు. అందుకని మాది కేవలం పరిచయంగా ఆగిపోవడమే మంచిది. ఆనంద్, ప్రేమ పెళ్లి అని ఏవేవో అనుకున్నావు, ఎన్నెన్నో కలలు కన్నా అవన్నీ మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? నువ్వెందుకు ఇంత దారుణమైన నిర్ణయానికి వచ్చావు చెప్పు ఆనంద్. మీ అమ్మగారు ఒప్పుకోలేదా చెప్పు. నేను మాట్లాడతాను. నేను ఆమె పాదాల మీద పడి. గీత, లాభం లేదు. నువ్వెవరో తెలిస్తే అమ్మతో సహించు. ఆమెలో ఆనికి ఉన్న అగ్నిపదత్వం ప్రదరవుతుంది. ఆనంద్, నేనెవరిని? మీ అమ్మగారికి నా మీద ఎందుకు ఇంత కక్ష? నేను ఆమెకేం అపకారం చేశాను అదైనా నాకు తెలియని. అడుగుతాను, నేను ఆమెనే అడుగుతాను. నేనే అడుగుతానమ్మా. అమ్మా! ఎవరి అమ్మాయి? అమ్మా, గీతని నాతో పాటు కాలేజీలో చదువుకుంది. అంతే అమ్మా, అంతే. నేనంతా విన్నాను, అంతా తెలుసుకున్నాను. తెలియాల్సింది ఒక్కటే, ఏది తెలిస్తే నేను సహించలేనని నువ్వు ఊహించుకుంటున్నావు అది. ఎవరి అమ్మాయి? అమ్మా వద్దమ్మా. పర్వాలేదు చెప్పు. గీత భుజంగరావు కూతురు. భుజంగరావు కూతురా? ఆనంద్, అర్థమైంది. పిచ్చివాడ, నీ తల్లి హృదయం నిన్నొక్కడినే ప్రేమించేంత చిన్నదని కదూ నీ అభిప్రాయం? పొరపాటు ఆనంద్, ప్రేమకు ఎల్లలు లేవు. అమ్మా! గీత, ఏమీ లేదమ్మా. అనుబంధాలకు ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయేమోనని వాడేదో ఆవేశంలో అన్నాడు, అవే నువ్వు మనసులో పెట్టుకోకు. అత్తయ్య! లేదు, రాత్రి విందుకి వస్తాళ్ళే. తప్పక పంపుతారు కదూ. తప్పక వస్తాడు. పెళ్ళేస్తాను అత్తయ్యా. అమ్మా, ఏమిటమ్మా ఇది? మన సర్వస్వం నాశనం చేసిన ఆ దుర్మార్గుడితో. ఆనంద్, ఒకరు చేసిన నేరానికి మరొకరు శిక్ష అనుభవించకూడదని జీవితం మనకు నేర్పిన పాట. ఎవరి విషయంలోనైనా అది న్యాయం. అది మరచిన నాడు మానవులం కాదు. అమ్మా, నిజంగా నువ్వు దేవత అమ్మా, దేవత. రాజమండ్రి సెంట్రల్ జైలుపై విప్లవకారులు దాడి. సెంట్రల్ జైలులో అర్ధరాత్రి ప్రవేశించి ఖైదీలను విడిపించుకుపోయిన గంగు అనే విప్లవకారుని పట్టి అప్పజెప్పిన వానికి ప్రభుత్వం ఆర్చే 10,000 రూపాయల బహుమానం. అబ్బా, 10,000 రూపాయల బహుమానం. ఎలాగైనా సరే ఈ పాపికొండలు కాడే గంగుని పట్టుకుంటాడు, పారితోషికం పుచ్చుకుంటాడు. ఒరే సుబ్బన్నా. ఎస్ సార్. ఈ దెబ్బతో నేను ఎస్ఐన్ అయిపోతాను, నువ్వు వెళ్ళు. మరి నేను సార్? నువ్వు నిద్రపో, ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలకు నువ్వు రాక నాయన. సరే, పాపికొండలు గజ దొంగ గంగు గోదావరి ప్రాంతంలో కొరుటూరు దగ్గర వెచ్చలవిడిగా తిరుగుతున్నట్టు ఆచూకీ అందింది. పదండి. పదండి సార్, గంగును పట్టేసుకుందాం, 10,000 పంచేసుకుందాం. డబ్బుదే ఉంది, ఏవైనా సరే వాడిని పట్టి తీరాలి. తీరాలి. పదండి సార్. ఇలా కాదు, డ్రెస్ లో పెడితే వాడు మనల్ని గుర్తుపట్టచ్చు. గుర్తుపట్టచ్చు. మత్తిలో పెడదాం. మత్తిలో పెడదాం. సరే సార్. గౌరీ, గౌరీ, ఏయ్ గౌరీ! అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా? దిగు, పట్టుకొచ్చుద్దా. పట్టుకుంటే నువ్వు పైకి వస్తావు. లేదు, నువ్వే కిందకు వస్తావు. ఎట్టగైన ఒకటేలే, పట్టుకో. ఆడదాని కాళ్ళు, నేను చచ్చినా పట్టుకోను. హోయ్ హోయ్, పెద్ద మొనగాడు నువ్వేంటి? నీ జేజనాయలు పట్టుకున్నారు, కోతలు ఎందుకు? అందలేదని చెప్పు. ఓ అబ్బో, పెద్ద అందగత్త దిగొచ్చింది, ఒక్క గుంతు గుంజానట్టేనా? నీ నెత్తి నెక్కి సవాల్ చేస్తాను. ఎట్టా నిన్ను? గౌరీ, thank you.
పోతరించిన వయసు పూతరేకుల సొగసు పోతరించిన వయసు పూతరేకుల సొగసు ముమ్మరించిపోతున్న గడుసు జింక నీకు ముకుతాడు వేస్తానే నేనింకా నేనొక్కడినే నీకు జోడు నీ చిక్కని బుగ్గల తోడు నేనొక్కడినే నీకు జోడు నీ చిక్కని బుగ్గల తోడు నీ ముక్కెరలోనే ముచ్చవు నేనై మురిసిపోతానే మిల మిల మెరిసిపోతానే మరించిపోతున్న గడుసు జింక నీకు ముకుతాడు వేస్తానే నేనింకా మేసుకొని బిక్కు బిక్కుమంటావా బిక్క మొగ మేసుకొని బిక్కు బిక్కుమంటావా నీ తక్కరి టెక్కులు చాలు నీ కొక్కెర నిక్కులు చాలు నీ తక్కరి టెక్కులు చాలు నీ కొక్కెర నిక్కులు చాలు ఆ చుక్కల మించిన చక్కని చుక్కను చూసుకుంటానే అప్పెళ్ళి చేసుకుంటానే పాపి కొండల కాడ పాల మబ్బుల నీడ పక్కలక దూకి Thank you.
మాత్రా పేపర్ కాగితంలో గుర్తేశారుగా ఇదిగో ఎర్ర పుట్టాళ్ళు గంగు కోసం కావల కోసం పట్టాడికి 10,000 రూపాయలు బహుమానం ఇది నీకేటో తెలుసు నువ్వే చదివేడినావా కుర్ర కొట్టేయగలం మళ్ళా నేను చదవాలట్రా పట్టణంలో చదివినా సత్యంత మంది ఉన్నారు ఇరవలయ్యా అవును మావా వాళ్ళంతా అనుకుంటుంటే ఏనను తప్ప ఎగురుతుంటే పెద్ద ఎగురు గౌరిని ఎగరేసిపోదాం ఎగురుతుండ్రా ఎగరముద్దు తోపుడు ఎగరమని ఎగరమను చూడి పుల్ల రోజు ఏదో కూర్చుంటారు ఎవటా అదే నేనేమన్నా నేనేమన్నా కావాలంటే చూసుకో ఈ పేపర్ కైతే నలుగు తీసుడు అంగు ఏంటది ఏంటా నువ్వు 10,000 నన్ను పట్టుకున్న వాడికి 10,000 రూపాయలు ఇస్తుందట గవర్నమెంట్ గంగు అందుకు నవ్వుతున్నావా నవ్వక ఎంత గొప్ప సంగతి ఎంత గొప్పతనం వచ్చింది నాకిప్పుడు ఒకప్పుడు మా తాత నన్ను 3 రూపాయలకు అమ్మేశారు అలాంటి వాడి మీద ఇప్పుడు గవర్నమెంట్ 10,000 కాసిందంటే తస్సది ఏకమనం సచ్చినా పర్లేదు గంగు నువ్వు అడవిలో ఉన్నావని పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది మన ఎక్కడికన్నా పోతే ఎక్కడికో కాదు నన్ను పడతానని పంతం పట్టాడే పోలీస్ ఇన్స్పెక్టర్ వాడి ఇంటికి వెళ్తా ఎలా పడతాడో చూస్తా 10,000 అమ్మగారు 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 ఎవరయ్యా నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అమ్మగారు ఒక్కసారి ఇలా చూడండి నా కళ్ళలోకి చూడండి నేనెవరో తెలియలేదా అమ్మా తెలియలేదా నేనమ్మా గంగుని గంగు నువ్వా నేనేనమ్మా నేనే బాబు బాబు ఎప్పుడొచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు ఇంత రాత్రి ఇంతకాలం ఏ తల్లిని చూడాలని పరితలాడాను ఏ తల్లి చల్లని నీడ కోసం ఆరాటపడ్డాను ఆ తల్లి ఇంటికి ఈనాడు దొంగగా రావాల్సి వచ్చిందమ్మా కానీ అమ్మా ఇది మీ ఇల్లని నాకు తెలియదు తెలిసి రాలేదు ఆ ఇన్స్పెక్టర్ ఇల్లు అనుకున్నాను అతని కోసమే వచ్చాను అతను అంతు తేల్చడానికే వచ్చాను గంగు అంటున్నా అమ్మగారు మీకు తెలియదమ్మా నేను జైలు నుండి బయటికి రాగానే మీకోసం మొట్టమొదట మిమ్మల్ని చూడాలని వరకలు వేసుకుంటూ మన బంగళాకి వెళ్ళాను అక్కడ మీరు లేరు జరిగిందంతా తెలిసింది గుండె పగిలిపోయిందమ్మా ఆ కడుపు రగిలిపోయింది ఆనాడు భుజంగిరావు ప్రాణాలు అక్కడికక్కడే తీసుండేవాడిని కానీ పోలీసులు అడ్డుపడ్డారు ఆనాటి నుంచి మీకు జరిగిన అన్యాయానికి దెబ్బకు దెబ్బ తీయాలని బ్రతుకున్నాను కానీ ప్రతిసారి ఈ ఇన్స్పెక్టర్ నాకు అడ్డుపడుతున్నాడమ్మా మొన్న అయ్య గారిని జైలు నుంచి తప్పించేస్తే తప్పించింది నువ్వా అవునమ్మా ఈ ఇన్స్పెక్టరే పట్టుకుని మళ్లీ జైల్లో వేశాడు ఎలాగైనా సరే ఇప్పుడు నన్ను పట్టిస్తానని పంతం పట్టాడట మనగాడు కనపడి ఉంటే వాడో నేను తేలిపోయేది గంగు ఏమో ఏ నేను చేసింది తప్ప అది కాదయ్యా అది కాదయ్యా ఆ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు చిన్నప్పుడు నీతో ఆడుకున్న ఆనంద్ అమ్మా ఏమిటమ్మా మీరంటున్నది ఆనంద్ బాబా మన ఆనంద్ బాబా అమ్మా ఇన్స్పెక్టర్ అవునయ్యా మన ఆనందే అమ్మా నేను నమ్మలేనమ్మా నమ్మలేను మన ఆనంద్ బాబు మనకింత ద్రోహం ఎందుకు చేస్తాడు ఎలా చేస్తాడు ఇందులో ద్రోహమే ఉంది బాబు వాడి డ్యూటీ వాడు నెరవేర్చాడు డ్యూటీ ఏమిటా డ్యూటీ ఈ డ్యూటీకి న్యాయం లేదు ధర్మం లేదు
తల్లి తండ్రి మమత మానవత్వం ఏమీ అక్కర్లేదు. అంతేగా ఉద్యోగం ఇచ్చేది జీతం రాదు. మీరు జీవితాన్నే ఇచ్చారు కదమ్మా, మిమ్మల్ని మించిన ఆ డ్యూటీ ఏంటి? రాను ఆనందరే రాను. ఆ డ్యూటీ ఏమిటో ఎందుకో నేనే తెలుస్తాను. గంగు వద్దు బాబా, అనవసరమైన అవసరం. నా మాట వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకమ్మా అంత భయం? ఏమవుతుంది? అంతగా అయితే ఆనంద్ బాబు నన్ను అరెస్ట్ చేస్తారు. చేయని, 10,000 బహుమానం ఇస్తుంది ప్రభుత్వం, ఉద్యోగం పెరుగుతుంది. చేయని అమ్మా. గంగు 10,000 ఆశపడేంత నీచుడు కాదు ఆనంద్. ఉద్యోగం కోసం కన్న తండ్రినే పట్టించాడు, అంతకంటే నీచం అయింది. గంగు అన్యాయంగా మాట్లాడుకో. ఆనంద్ సంగతి నీకు తెలియదు. నీతికి నిజాయితీకి నిలబడేవాడు ఆనంద్. ఉద్యోగ ధర్మం ముందు వాడికి కన్న తండ్రే కాదు, దేవుడైనా ఒక్కటే. అవునమ్మా, ఆనంద్ అదృష్టం. అతనికి కన్న తల్లి ఉంది. ఎన్ని తప్పులు చేసినా కడుపులో దాచుకుంటుంది, కంటికి రెప్పలా ఆదుకుంటుంది. నాకెవరున్నారమ్మా? గంగు అమ్మా, మీరు నా కన్న తల్లి ఉంటే నా మమత నా బాధ మీకు అర్థమై ఉండే ఉందా? అమ్మా మీరేమన్నా సరే, మిమ్మల్ని మించిన దైవం నాకు లేదు. నా నమ్మకం నాది, నా ధర్మం నాది, నేను దాన్నే నెరవేరుస్తాను. గంగు నా మాట విను, నా బాధ అర్థం చేసుకోవయ్యా. పసితనంలో కలిసి ఆడుకున్న మీరు ఇప్పుడు కసితో కక్షతో పోట్లాడుకోవడం నేను చూడలేను, సహించలేను. నువ్వు అనవసరంగా ఆపద కొని తెచ్చుకుంటే నేను భరించలేనయ్యా, నేను భరించలేను. ఏం పర్వాలేదమ్మా, నేనేమైపోయినా ఒక్కటే, ఎక్కడున్నా ఒక్కటే, నా జీవితానికి విలువేముంది? ఈ రోజున 10,000 రూపాయలకు అమ్ముడు పోవటం నిజంగా నా గొప్ప. చిన్నప్పుడు ఇదే నన్ను 3 రూపాయలకు అమ్మేశారమ్మా, 3 రూపాయలకి. ఏమన్నా చిన్నప్పుడు నిన్ను 3 రూపాయలకు అమ్మేశారా? ఎవరు ఎవరు బాబు? మా తాతమ్మ కళ్ళు తాగటానికి డబ్బు లేక అమ్మేశారు. మీ నాన్న తాగుడు మైకంలో బాబును అమ్మేశాడట. అమ్మేశాడా? నా బాబుని అమ్మేశాడా? అవును, తాగడానికి డబ్బు లేక 3 రూపాయలకు అమ్మేశాడు. బాబు ఏమ్మా, ఏ ఆశ్చర్యంగా ఉందా? మనుషులు అంతేనమ్మా, అవసరానికి అంతరాత్మలు నమ్ముతారు, దేవుణ్ణే అమ్ముతారు. తోటి మనిషి నమ్మటం ఒక లెక్క అమ్మా. బాబు బాబు కంగు అమ్మా, మీరు తొంగమ్మా, తొంగ. నేను తొంగను తొంగను, నువ్వు మాత్రం ఇన్స్పెక్టర్ కాదు. ఇది అమ్మ కొడుకు, అందుకే వదిలేస్తున్నా. నువ్వు ఎక్కడ ఇన్స్పెక్టర్వో అక్కడికే వస్తాను. ఎవరికి న్యాయమో ధర్మమో అక్కడే తెలుస్తాను. వస్తా. తొంగ ఒక్కడికి ముందుకు వేసేవా నా మీద ఒట్టి. అమ్మా అమ్మా కంగు, ఎంత ధైర్యం! నా ఇంటికి వచ్చి నా మీదే సవాల్ చేస్తున్నావా? రావాల్సిన ఇంటికే వచ్చాడు అమ్మా. వాడు పచ్చి దొంగ, దుర్మార్గుడు, దేశద్రోహి. వాణ్ణి ఒక తల్లే కన్నది బాబు. ఆ తల్లి ఒట్టి నికృష్టురాలై ఉంటుంది. నిజమే బాబు, నిజం. వాడి తల్లి ఒట్టి నికృష్టురాలు, అందుకనే వాడి జీవితం అలా నాశనం అయిపోయింది. ఆ తల్లి చేసిన పాప ఫలమే వాడి నాడిలా అనుభవిస్తున్నాడు. లేకుంటే వాడు నీలాగే ఉండేవాడు. అమ్మా ఏమిటమ్మా, ఎవరో దౌర్భాగ్యుడు, వాడి కోసం ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు, ఏమీ లేదు. స్వామి, ఇన్నేళ్ళు దూరంగా ఉన్న నా బాబుని ఈ విషమ పరిస్థితుల్లో నా దగ్గరికి చేర్చాను. ఒక్క కడుపున కాచిన కాయలని, ఒక రక్తం పంచుకున్న అన్నదమ్ములను ఎందుకు ఇలా శత్రువుల్ని చేశావు? తెంచుకోలేని కడుపు తీపి తెగించమంటూ ఉంటే చెప్పుకోలేని నిజం నా నోరు నొక్కేస్తుంది ప్రభు. నాకు బాధ చాలటం లేదు.
నువ్వే ఇనిప్పు నర్పాలి, నువ్వే నా బాబుల్ని కాపాడాలి, నువ్వే నా బాబుల్ని కాపాడాలి ప్రభు. ఇలాంటి కోతి పనులు నువ్వు తప్పితే ఇంకెవరు చేస్తారు? నేను కోతా? నేను కోత అయితే మరి నువ్వు కొండ ముచ్చు. సరేనా, ఇక ఊరుకో. ఏ నువ్వా ఊరుకో, చూద్దాం. గౌరీ. హాయ్ గంగు, నువ్వే ముందు మాట్లాడేస్తావు. అబ్బా విసిగించుకు. అది కాదు గంగు, నన్ను పిలవకుండా నువ్వు ఒక్కడే కూర్చున్నావే, ఎందుకని? ఎందుకో నీకెందుకు? నాకు కాదా, నీ వైన నాకు కాదా చెప్పే? కాదని చెప్పి వెళ్ళిపోతాను. నీ ఊసెత్తను, నీ పేరెత్తను చెప్పు. కాయా పండ. అది కాదు గౌరీ. మరి చెప్పు ఏంటి నువ్వు ఆలోచించేది? ఏం లేదు గౌరీ, నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళానా, అక్కడ ఒక దేవతను చూశాను. ఇంతకాలంగా ఎదురు చూస్తున్న మా అమ్మ కోసం ఒక దొంగలా వెళ్లాల్సి వచ్చింది. ఇంకే నీకు అమ్మ ఉందన్నమాట, తీసుకొచ్చి మనతోటే ఉంటుంది. ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అక్కడే ఉంటుంది గాని. హోష్, తల్లి కొడుకు దగ్గరకి ఎక్కడికి పోద్ది? నాకు అదృష్టం లేదు గౌరీ, ఆవిడ నా కన్న తల్లి కాదు. పాపం పశువుడి కదూ, నీకు ఒక అమ్మ కావాల్సింది అంతేగా, నేనుంటాను. నువ్వు అమ్మ ఏంటి? ఎంత పుణ్యం చేసుకుంటే అమ్మలా చూసుకునే అమ్మి దొరుకుతుంది. చూడు, నేనే అమ్మనైతే ఒరే అబ్బి రారా, నా దొరవ కదు, నా అమ్మ కదు, నా బుజ్జు కదు, బూతెందు గాని పదరా. కళావతి. ఏమిటో కళావతి? చచ్చిపోయిన కళావతి ఫోటోలు సార్, చూడండి సార్, ఈ వజ్రాల నెక్లెస్ల కోసమే మద్దతు జరిగింది. ముందు వస్తువులు ఎక్కడున్నాయో పట్టుకుంటే అసలంతలు దొరుకుతాం. అలాగే సార్. పాసుకుంటుంది నీకు బుర్రుందయా? జస్ట్ ఒక ఐడియా సార్. ఏమిటది? ఈ పాత కేసులు పట్టుకుని ప్రాతలాడడం కంటే మీకు అంతగా మద్ర కేసు కావాల్సి ఉంటే నేను ఏర్పాటు చేస్తాను సార్. ఇచ్చిన ఐడియాలు చాలుగానే వెళ్ళి పట్టించుకో. హలో, ఏమిటిలా దారి తప్పించారు? నోనో, మనం దారి తప్పం, తప్పుదారిని రాము, దారి బాగా తెలుసుకునే వస్తాం. అయితే డ్యూటీ మీద వచ్చారా? డ్యూటీ కాదు, బ్యూటీ కోసం వచ్చాం. పోలీసులకు బ్యూటీ కూడా తెలుసా? నీకు మహా తెలిసినట్టు కనబడుతూనే ఉంది. నీకు తెలిసిన బ్యూటీ ఏమిటో? ఆ డ్రెస్, ఆ నెక్లెస్. ఏ బాగాలేదా? ఏ మాత్రం మ్యాచ్ కాలేదు, నాటుగా ఉంది. ఏది మార్చాలంటావు, డ్రెస్సా నెక్లెస్సా? నెక్లెస్సే మార్చాలి. ఎలాంటిదైతే బాగుంటుంది? ఉన్నదో బయట పెడితే మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే, నీ టేస్ట్ ఏమిటో నేను చూస్తాగా, కమా సెలెక్ట్ చెయ్యి. ఓకే. ఏమిటి నీ సెలెక్షన్? నన్ను నాటని నువ్వు పరమనాడు సెలెక్ట్ చేస్తున్నావే, అవి ఎంత పాతకాలపు నగలో తెలుసా? కేసు పాతదే గనక పాతకాలపు నగలే కావాలి. థ్యాంక్స్, వచ్చిన పని అయింది, వస్తా. ఆనంద్, 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 ఏమిటది? సారీ, ఇప్పుడు డ్యూటీ కాదు, డ్యూటీ. ఈ నగలన్నీ కళావతి హత్య కేసుకు సంబంధించాయి, అందుకే స్వాధీనపరుస్తుంది, వస్తా. నువ్వా? నేనే. నేనెవరో నీకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు, ఈ ప్రేమ నాటకం ఎందుకు ఆడుతున్నావో కూడా తెలుసు. అందుకే మొదటి నుంచి నిన్ను ఒక లెవెల్లో కనిపెడుతున్నాను. అభంశుభం ఎరుగిన ఆడపిల్లను మోసం చేసి ఆసూకి తీయాలని చూస్తున్నావు కదూ, అందుకే కాంక్రీట్ గా దొరికావు. కళావతి హత్య కేసు తిరగదోడాలనే కదూ నీ ప్రయత్నం? ముందా నగలు అక్కడ పెట్టు. ఆ హత్య సంగతి దేవుడు ఎరుగు, నీ హత్య ఖాయం. భుజంగం, పాపం ఏనాటికైనా బద్దలు కాక తప్పదు. ఈనాటితో కాంక్రీట్ గా నీ ఆట కట్టింది. ఇన్స్పెక్టర్, నీ పని కానీ. సారీ కేత, నేను ఇప్పుడు పోలీస్ అధికారి.
ఇరవై ఏళ్ల క్రితం విచారణ జరిగి తీర్పు చెప్పబడిన కళావతి హత్య కేసు పునర్విచారణకు తేబడినది. ఈ విచారణలో జరిగిన సాక్ష్యాలను రుజువులను బట్టి కళావతిని హత్య చేసినది భుజంగరావేనని, రఘురామారావు నిరపరాధని నిర్ధారణమైనది. జ్యూరీ కూడా ఈ నిర్ణయంతో ఏకీభవిస్తున్నారు. గనుక హత్యా నేరానికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద 10 సంవత్సరాలను, కళావతి నగలు అపహరించిన నేరానికి ఐపీసీ సెక్షన్ 397 క్రింద 1 సంవత్సరమును, భుజంగరావుకి కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రఘురామారావుని నిర్దోషిగా నిర్ణయిస్తూ జైలు నుంచి తప్పించుకు పారిపోయిన నేరానికి ఐపీసీ 223-224 ప్రకారం అతనికి 6 నెలల సామాన్య శిక్ష విధించడమైనది. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకా ఏం మిగులుందని? మిగిలింది ఒకటే గీత, నిజం చెప్పి నిన్ను ఒప్పించి వాదాసులు. అక్కర్లేదు, ఇంతవరకు చెప్పిన అబద్ధాలు చాలు, నటించిన ప్రేమ చాలు, చేసిన ద్రోహం చాలు, ఇంకా నన్ను ఓదారుస్తావా? ఆనంద్, నువ్వు చేయవలసింది ఒక్కటే, నా మీద కూడా ఏదైనా పూనికస్ బనాయించు, నన్ను జైలుకు పంపించు. మా నాన్నతో పాటు నేను ఉంటాను, ఈ ఒక్క సహాయం చెయ్యి చాలు. గీత, మీ నాన్న దూరం అయ్యాడని నువ్వింత బాధపడుతున్నావే, కానీ మా నాన్న చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నా చిన్నతనంలో తాతను ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని మా నాన్నకు దూరం అయ్యాను. మగతోడు లేక మా అమ్మ నన్ను పెంచడానికి ఎన్ని అగచాట్లు పడింది, ఇవన్నీ ఎవరి వల్ల? మీ నాన్న వల్ల. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఈ భవంతి ఎవరిది? మాది. ఇచ్చిన డబ్బు కూడా లేదని అన్యాయంగా మీ నాన్న మా ఆస్తంతా కాజేసి మాకు నిరువు నీడ లేకుండా చేశాడే, నేనేమనాలి? ఎంత బాధపడాలి? ఆనంద్, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజంగా మా నాన్న మీకు అంత అన్యాయం చేశాడా? నిజం తల్లి, అక్షరాలు అంతా నిజం. ఈ అన్యాయం అంతా నా కళ్ళ ముందే జరిగింది. పసిబిడ్డతో భారతమ్మ తల్లి ఇల్లు విడిచి ఉసూరుమని వెళ్తుంటే కడుపు తరుక్కుపోయింది. కానీ ఏనాటికైనా భగవంతుడు కరుణిస్తాడని, న్యాయం జయిస్తుందని ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేక ఇక్కడే పడున్నాను. ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నా. గీత, ఇప్పటికైనా నమ్ముతావా? అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న ఆ తండ్రి కొడుగ్గా కాకుండా న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారిగా నా డ్యూటీ నేను చేశాను. ఆలోచించు గీత, ఇది ద్రోహమో ధర్మమో నువ్వే ఆలోచించు. మా నాన్న ఇంత దుర్మార్గుడని, మీకు ఇంత ద్రోహం చేశాడని నాకు తెలియనే తెలియదు. తప్పమ్మా, అలా అనకూడదు. తనకు తానే మంచి చేసుకోలేని మనిషి ఇతరులకు చెడైనా ఏం చేయగలరు? బట్టి భ్రమ, మన చేతుల్లో ఏముంది? అంతా భగవంతుడు లీల. బాధపడకు, పరిస్థితులు చక్కబడే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉంటు. వచ్చాడు అనుకోండి. అనుకున్నా. అనుకున్నారా? అనుకున్నా. వాడు నిజంగా వస్తే ఏం చేస్తారు? సారిపోతారా? అది కాదు, వాడు రాగానే చెరోమల దాక్కోవాలి. నేను బల కింద దాక్కుంటాను, ఇదిలు కొడతాను. అమాంతంగా మీ ఇద్దరు దూకి వాడిని తుక్కు తుక్కు చేసేయాలి. అబ్బా, మాటలు కాదు, చేతల్లో కావాలి. చేసేస్తారా? లేదు, మేమే ధరలం. ఏ ఏం కావాలి? ఓహో, ఇట్లాంటి టోపీ దొర కాదు, పెద్ద బుట్ట దొర ఎడపోయిండు. గంగూగాడి సంగతి చెప్పేయాలి దొరకే, ఇనప కమ్మల గూట్లో ఇరికించాలా? ఆహా, నువ్వు గంగూగాడి విషయం చెప్పడానికి వచ్చావా? లేకపోతే నా సంగతి చెప్పడానికి వచ్చా అనుకున్నావా? కనుక్కుంటానండు. కనుక్కో మరి. మళ్ళీ పారిపోకుండా ఉండడానికి చెప్పరా? రే, ఇప్పుడైనా చెప్పరా? నువ్వు గంగు అవునా కాదా? ఏం తోకదరా, ఎట్టాగుంది? నేను గంగునా? నా పేరు పులి రాదు. కావాలంటే ఈయన అడుగు, చిచి ఈయన ఎందుకులే, నన్ను అడుగు. రై, ఓయ్, ఎవరి దగ్గర రా నీ ఆటలు? నువ్వు అక్షరాల గంగువే. నాకు టోపీ వేద్దాం అనుకుంటున్నావా? పద. ఎక్కడికి? మా ఎస్ఐ దగ్గరికి. ఓ, పెద్ద బుట్టదారు దగ్గరగా. వదులు.
కొట్టేశాను సార్, 10,000 కొట్టేశాను సార్. ఎక్కడే అండి సార్, మన స్టేషన్ లోనే కొట్టేశాను. నో వాట్ అవ్వు అని అడగండి సార్, గంగుని పట్టేశాను, 10,000 కొట్టేశాను. అది అవ్వు అని అడగండి సార్. సరే అవ్వు. రండి సార్ సూత్రు గాని. ఏమిటో డాన్స్ శుద్ధ మోటోడు సార్, సూత్రు గాని రండి సార్. రామన్న కొండంత బుర్రుంది, కానీ గతకాయంత కూడా బుద్ధి లేదు. నువ్వు తీసుకొచ్చేదండి, నేనే వచ్చేసిన దండం దొర. వీడే సార్ గంగు. దొరా ఈ కోతి బండి కూతురుగా కొండదేవరానా, నేను మాత్రం గంగును గాను. మరి నువ్వెవరు? నా పేరు పుల్లరాజు. కాలాంతకుడు సార్, కాలాంతకుడు. సరే నువ్వు స్టేషన్ కిందకి వచ్చావు. గంగును దొరక పట్టించి 10,000 కొంగునేసిపోదాం. దొరా గంగును నువ్వు పట్టిస్తావా? మోసం సార్, పచ్చి మోసం. దొరా కొండదేవరానా, నా కూత పొల్లు పోదు. దో గంగూరు సందేహాలను వేసేసి పట్టిస్తా. 10,000 పదేలు కాకుండా 5,000 సార్ సయ్యందరా. గంగు మీ వాడేగా? ఆ మా గూడు వాడే, మధ్యలో తినడు, కాని ఆడి మీద గుర్రు. కారణం? నా చేతి గందిని పెట్టని కొట్టేయాలని ఎత్తేశాడు. సయ్యందరా, రావణ పని ఈ తోకన పని రెండూ చేయం. సరే గంగు నువ్వు ఎలా పట్టిస్తావు? గుట్టు చెప్తా మరి. 10,000 10,000 ఇచ్చేది పట్టుపడ్డ తర్వాత. ఓ పట్నం బాబులు కుర్ర నమ్మమంటావా? వాట్ వాట్ అప్పటికి నువ్వు మహా నమ్మకస్తుడు అయిన కుర్ర. కొండదేవతి మీద మా కూత పొరపాటు లేదు. సరే దొరది రామనమ్మకం ఉంది, నమ్మి చెప్తున్న దొరా. రామన్న లోయలో మా గూడెం. ఈ రాత్రే ఎన్నిల్లో పెద్ద పెద్ద సంబరాలు చేసుకుంటాం, అందరం ఆడుతూ పాడుతూ ఉంటాం. వచ్చే బంటులు తీసుకుని వచ్చే గంగు దొరికిపోతాడు. రబ్బర్ పండ్లు తీసుకుని వెళ్ళిపో. నువ్వు చెప్పేదంతా నిజమేనా? పోయి దొరలు మా కూత పోతే. దొరా గంగు నేస్తగాడు, జగ్గు కూడా ఉంటాడు, ఆడే మా మామ ఆయన కూడా వేసి వెళ్ళిపో. ఏందా కొరుకోకుడు, పుల్లరాజు కూత పొల్లిపోతే తలబలిస్తాడు. సరే ఇందులో ఏదైనా దగా జరిగిందా నీ ప్రాణాలు దక్కవు, జాగ్రత్త. దొరా దొరా రామన్నది ఒకటే మాట, ఒకటే బాణం. చూస్తావుగా మరి వస్తా. దొరా చిన్న మాట దొరా, ఆ గుంపులో నా పెట్ట ఒకటి ఉంది గౌరీ, దాన్ని మాత్రం నాకు చెప్పాలా. వస్తాదొరా. అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నాడు సార్, ఇంత కష్టపడి పట్టుకున్నావాడిని వదిలేస్తున్నాడు సార్. సార్ ఆపుకుంటలో. ఎస్ సార్. నువ్వు వెంటనే వెళ్ళి మన సిబ్బందినంతా రెడీ చేయి, ఈ రాత్రి 12 గంటలకు గంగును పట్టి తీరాలి. లాభం లేదు సార్, వాడు ప్రాణాలుండగా పట్టుబడడు సార్. పట్టుకోకపోతే వాడి శవాన స్వాధీన కొట్టుకుంటాం. వెళ్ళు వెంటనే వెళ్ళి అందరినీ రెడీ చేయి. Thank you.
వలపు జంట కలల పంట పండుతుంది నేడు పున్నమి. పందాల వలపు జంట కలల పంట పండుతుంది నేడు పున్నమి. చేయిని మురునట నీ నడుము ఆడునట నా సొగసు కూచునట నీ మనసు పొందునట నా చేయిని మురునట నీ నడుము ఆడునట రే రాజు మబ్బుల చాటుకు పోతే రే రాణి ఉక్కిరి బిక్కిరి కాదా చెలి వింత సరసాలలో మనము కరిగెడమి కరిగిన చోర మరి కాలేదు. అందాల వలపు జంట కలల పంట పండుతుంది నేడు పున్నమి. Thank you.
అయ్యా, నన్ను మీరేం చేసినా పర్వాలేదు. ముందు గంగుతో ఒక్క విషయం చెప్పనివ్వండి. గంగు, 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 నీవెవరో తెలుసా? మళ్ళీ మట్టు పెట్టడానికి చూస్తున్నాడే ఇన్స్పెక్టర్ ఆడి తల్లి. నాకు తెలుసు అమ్మగారు. ఏమిటమ్మా ఇది, ఎందుకు ఇలా వచ్చారు? నీకోసమే బాబు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఇదేదో మోసం. మోసం కాదు కుట్ర, నమ్మించి గుంతుకుపోయడం చూస్తుంది. చూస్తారే అడుగు ముందుకు వేస్తారా? ప్రాణాలు చేస్తాను. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గంగు, ఏందా సాగతం? నేను చెప్తున్నా, నాకే కాదు మీకు కూడా ఏ ప్రమాదం రాదు. నేను హామీ ఇస్తున్నాను. వెళ్ళండి, దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే పదండిరా. ఏం పర్వాలేదు. అవును బాబు, అవును. ఆనంద్ పోలీసులతో వస్తున్నాడు. నిన్న ఎలాగైనా బంధించాలని, సజీవంగా కాకపోతే నీ శవాన్నైనా తీసుకువెళ్ళాలని శపథం చేసి వస్తున్నాడు. బాబు నువ్వు వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, తక్షణం వెళ్ళిపో బాబు. అమ్మా, నేను ఎందుకు వెళ్ళాలి? ఏం తప్పు చేశానని వెళ్ళాలి? మీ ఉప్పు తిన్నందుకు మీకు జరిగిన అన్యాయానికి బాధపడ్డాను. నిష్కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న అయ్యగారిని విడుదల చేయడానికి ప్రయత్నించాను. మీకు ద్రోహం చేసిన హంతకుని హతమార్చాలని చూశాను. ఇది తప్ప. అందుకు ఆనంద్ నన్ను చంపుతాడా? చంపనేయండి అమ్మా, చేతనైతే చంపనేయండి. బాబు, ఈ వాదాలకు వివాదాలకు ఇది సమయం కాదు. పోలీసులు వచ్చేస్తున్నారు. వెళ్ళు బాబు, వెళ్ళు. అమ్మగారు, నా కోసం మీరు ఎందుకింత బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా మీద మీకు ఎందుకింత అభిమానం? కన్న కొడుకును కాదని నన్ను రక్షించాల్సిన అవసరం ఏమిటి? ఆనంద్ తన డ్యూటీ తను చేస్తున్నాడని, నీతికి నిజాయితీకి కట్టుబడేవాడనే నమ్మకం మీకున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా మీరు నన్నెందుకు రక్షించాలమ్మా? ఆ కారణాలేవి నన్ను అడుగుద్దు బాబు. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండడమే నాకు కావాలి. కారణం తెలియకుండా పిరికి పందులా పారిపోలేనమ్మా. వల్ల అమ్మగారు, నిజం చెప్పండి, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఈ బాధంతా మీ కన్న బిడ్డను కాపాడుకోవటానికి అంతేనా? అవును బాబు, అవును. నా కన్న బిడ్డలిద్దరినీ కాపాడుకోవడానికి. అమ్మగారు, ఏమిటి ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నువ్వు నా బిడ్డవి, ఆనంద్ కన్నా ముందు పుట్టినవాడివి. అమ్మా, 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 బాబు, అమ్మా, అమ్మా, ఇన్నాళ్ళు ఎందుకు దాచావమ్మా ఈ నిజాన్ని? అనాథగా మీ ఇంటికి వచ్చాను. అమ్మా అమ్మా అని అలమటించాను. తల్లి ప్రేమ కోసం తలడిల్లిపోయాను. అప్పుడంతా ఎందుకు చెప్పలేదు? ఎలా దాచావమ్మా? నా కన్నీళ్లు చూస్తూ ఎలా ఊరుకోగలిగా? అనాథగానే నన్ను ఎలా చూడగలిగావు? నన్ను నీ బిడ్డని చెప్పుకోవటానికి సిగ్గేసిందా? అవమానం అనిపించిందా? అవమానం. కన్న బిడ్డని కన్న బిడ్డని చెప్పుకోవడం తల్లికి అవమానం? లేదు బాబు, లేదు. నిన్ను నేనే పరిస్థితుల్లో మీ తాత దగ్గర వదలాల్సి వచ్చిందో నీకు తెలియదు. అక్కడ నువ్వు ఉన్నంతకాలం నేను ఎంత అల్లాడిపోయాను. నిన్ను నా దగ్గరికి చేర్చుకోవాలని ఎంత తప్పించిపోయాను. నీకోసం మీ నాన్నగారు చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడంతో నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు బాబు. ఆ తర్వాత నువ్వెక్కడున్నావో ఏమైపోయావో నాకు తెలియదయ్యా. బాబు నిజం చెబుతున్నాను, మొన్న నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నువ్వు నా బాబు అని తెలియదయ్యా. తెలిస్తే కన్న బిడ్డను కాదనే అంత కసైదాన్ని కాను బాబు. అమ్మా, నువ్వెందుకమ్మా బాధపడతావు? ఇదంతా నా దురదృష్టం. పసితనంలోనే కన్న తల్లికి దూరం కావాలని, తల్లి తండ్రి ఉండి కూడా అనాథగా బతకాలని నా నొసట రాశాడా భగవంతు. ఇప్పుడు తెలిసిందమ్మా, నువ్వెన్ని బాధలు పడ్డావు, ఎంత కడుపు కోత భరించావు. సంఘం కోసం, పెద్దల పరువు ప్రతిష్టల కోసం కన్న బిడ్డను దూరం చేసుకుని గుండెల్లో అగ్నిపర్వతాన్ని దాచుకుని ఎంత కుమిలిపోయావో ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా, నువ్వు నా కోసం కార్చిన కన్నీరే ఇంతకాలం నన్ను కాపాడింది. నీ కడుపు తీపే నన్ను నీ దగ్గరకు చేర్చింది.
నీవు అను అను నా జీర్ణించకపోయిన మాతృ ప్రేమ. ఆ అమ్మ లేదనుకున్న నాకు మా అమ్మను చూపించింది అమ్మ. అమ్మ నేను అదృష్టవంతుడమ్మా, నేను అదృష్టవంతుడమ్మా. ఇది నా దురదృష్టం. అన్నదమ్ములిద్దరూ శత్రువులు కావడం, ఒకరినొకరు చంపుకోవడానికి రావడం నా దురదృష్టం. బాబు ఈ ఘోరం నా కళ్ళతో నేను చూడలేను. పద బాబు పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద బాబు. తమ్ముడని తెలుసు కూడా కత్తి చూసేటంత దుర్మార్గుని కానమ్మా నేను. నీకు తెలుసు బాబు, కానీ వాడికి తెలియదు నువ్వు అన్నవని. ఈ పరిస్థితుల్లో నేను చెప్పలేదు, చెప్పినా వాడు నమ్ముతాడో నమ్మడు. బాబు మీ ఇద్దరిలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా నేను సహించలేనయ్యా. బాబు రా బాబు, అమ్మా నేను రాలేనమ్మా. నన్ను చేరదీసి ఆదరించిన వాళ్ళు అమాయకులు. నా వాళ్ళ కోసం, నా క్షేమం కోసం వీళ్ళని వదలు రావటం న్యాయం కాదమ్మా. నేను కనపడకపోతే పోలీసులు వీళ్ళని చిత్రవత చేస్తారు, సర్వ నాశనం చేస్తారు. తమ్ముడికి ఏ ఆపద రాదమ్మా. గంగు గంగు తప్పు, పోలీసులు వచ్చేస్తున్నారు. ఇది ఇంకా మనం అరెస్ట్ చేసామంటే మన గూడే కూడా నాశనం అయితే రా, వాళ్ళు మనం అరెస్ట్ చేసుకోవాలమ్మా.
అమ్మా 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 సార్ సార్ గుంగు గుర్రం మీద సారిపోతాడు సార్ వీళ్ళెవరి జీప్ లెక్కించండి చెప్పమ్మా నేను మీకన్నా బిడ్డనని వాడి అన్నయ్యనని చెప్పు వాడు ఒక్కసారి నన్ను అన్నయ్య అని పిలిస్తే అమ్మా అదిలే అమ్మా ఈరోజు వీడి శవాన్ని కలతో రాసింది శవాన్ని కాదురా ఇది ఎవరి రక్తం నీలో ప్రవహిస్తున్న రక్తం ఏమిటి అంటున్నది గంగు ఎవరో కాదు నీ అన్నయ్య ఒక్కసారి అన్నయ్య అని అన్నయ్య లేకపోతే ఈ తుపాకులన్నీ ఒక్కసారిగా నీ ఒంటిని దూసుకు పోతాయి ప్రాణాల మీద ఆశ ఉంటే దిగిరా వన్ టూ ఆగండి నా బాబు నేను చేయకండి నేనే వాడిని మీకు ప్రాణాలు తప్పు చెప్తాను వాడు తల్లి ప్రాముకు నోచుకోకపోయినా తల్లి మాటకు కట్టుబడతాడు బాబు బాబు దిగిరా బాబు ఈ అమ్మ కోసం దిగిరా నాయన బాబు అమ్మా
బాబు అమ్మా బాబు బాబు ఆనం అరస్టిం ఏమైందమ్మా? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు బాబు. ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకెంత దూరం లేదమ్మా. పద బాబు. బాబు, ఈనాడు నా జీవితంలో పర్వదినం. అమ్మా గీత బాబా. అమ్మా రఘు గారు నన్ను క్షమించండి. భారతమ్మ గారు, నేను మీకు అన్యాయం చేసిన ఇంతకాలం నా బిడ్డను కాపాడాను. ఇక మీదట మీ కోడలను చేసుకోండి. రఘు గారు, మీ భవంతి మీరు తీసుకోండి. బాబు గారు, నా బిడ్డను కూడా మీ కోడలుగా చేసుకోండి.